Hello. Yes. 001 speaking. Oh. Alaga. Very good. Okay. Yes, boss. బ్యాంకు నుంచి వ్యాన్ బయలుదేరింది. అందులో 50 లక్షల రూపాయల కరెన్సీ ఉంది. అనుకున్న ప్రకారం పని ముగించాలి. జాగ్రత్త. ఓకే బాస్. ఓకే. నాలాంటి ప్రజాసేవకుల ఫోటో ఈ పేపర్ లో ఎందుకు వేస్తారా? ఏ పేజీ తిప్పినా కూనీలు దోపిడీలు అవి చేసిన వాళ్ళ ఫోటోలు తప్పితే ఇదిగో ఈ సినిమా వాళ్ళ ఫోటో. చైర్మన్ గారికి నమస్కారాలు. ఇంకా రాలేదేవా అని అనుకుంటున్నా. రండి పంతులు గారు, స్కూల్ ఎలా ఉంది ఏమిటి కూర్చోండి. ఎందుకు రండి, మొత్తం ఉప్పిరిచిపోయా. ఏమిటి ఉప్పిరిచిపోయింది? స్కూలా నువ్వా? చెప్తాం చెప్తాం. ఉన్న ఒక్క దూలం పుచ్చిపోయింది. ఏ క్షణాన్ని కూర్చుందో అని భయంగా ఉంది. దానికి భయం ఎందుకయ్యా? ఎప్పుడో మా తాత కట్టించిన స్కూల్. మా తాత పోయినా స్కూలు పోలేదంటే అది ఎంత గట్టిదో ఆలోచించు. ఇక ఇప్పుడు కూలుతుందంటావు. కూలని మర్నాడు పేపర్లో పడుతుంది.
వెంటనే స్కూలు పునరుద్ధరణ సంఘం పెట్టి చందాలు పట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తాం. అది కాదండి, మున్సిపాలిటీ డబ్బు ఉంది కదా. ఆ ఉంది, నువ్వు నీ బాబు కట్టిన పన్ను మూలుగుతోంది. పంతులు, ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం, అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రం పోయిందట. బాబు ఆ పని మాత్రం చేయకండి, వస్తా. మళ్ళీ రావద్దు, వెళ్ళరు. సుబ్బారావు అయ్యా, నిన్న అబ్బాయి ఉత్తరం రాశాడు, డబ్బుకి ఇబ్బందిగా ఉందట, పైగా ఎక్స్కర్షన్లో ఉన్నాడు, అర్జెంటుగా 500 పంపించు. దేని తాలూకు పంపించమంటారండి? దేవాలయం తాలూకా, స్కూల్ తాలూకా? స్కూలుదేనయ్యా, అది పడిపోయేలోగా మా అబ్బాయి చదువు పూర్తి కావాలి. చిత్తం చిత్తం, వెళ్ళి వెళ్ళి. అబ్బాయి ఈ పాటికి శిల్పాలు చూస్తుంటాడు. ఎంత అందం, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తోంది కదా. విమలా, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో చూడు. వాసన లేని పువ్వు, గుణం లేని మనిషి, ఎంత అందంగా ఉన్నా ఒకటే. కోయారాజును ఎక్కడైనా చూసారా? చక్కనైన కోటిరాజును మేమెక్కడా చూడలేదు. పోనీ, మా రాజును చూసారా? సరిగ్గా 5 నిమిషాల నుంచి కనపడలేదు. కరెక్ట్ గా విమల మిస్ 5 నిమిషాలు అయింది. ఆ మిత్రగ్రహం ఎక్కడ వెతుతాం, పదండి. ఈ శిల్పాన్ని చూస్తుంటే శ్రీరాజుతో మాట్లాడుతూ సరదాగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఉండిపో రాజు, మనం వచ్చింది ప్రేమ కళాపని కాదు, స్టడీ చేయడానికి. ఆఫ్ కోర్స్, అంతే అంతే. థ్యాంక్ యూ. లేదా రమ్మంటుంటే. అరే అసలు ఏం జరిగింది చెప్పరా, చెప్పకపోతే తప్పు. నువ్వు నోరు మీద తప్పు. అరే అసలు ఇంటికి ఎలా పడ్డారా? విమల కాలు జారింది, పట్టుకుపోయి నేను పడ్డాను. ఇక చెప్పొద్దు, విమల కాలు జారి పడింది, ఇది పడ్డాడు. ఎక్కడా ప్రేమలో? మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, విమల అటువంటిది కాదు. వీడి బుక్ మీద బొట్టు తుడుచుకోమని చెప్పండి. ఏమిట్రా వెనకబడిపోతున్నా? ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదు, కాలు బూటు, బూటు కాలు మీద చూడు. ఎవర్రా ఈ పడుచు? మా మరదలరా. మరదలా? ఇంకే ఇంటికి వెళ్ళగానే ప్రేమ మరదలైపోతుంది అనమాట. సరే, ఈ అమ్మాయికి ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్సా? అదే, ఆ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. ఎందుకు? ఏం లేదు, నాకు కూడా ఒక అమ్మాయిని రికమెండ్ చేస్తున్నామని. ఏమైనా కాలేజీలో సీటా, ఉద్యోగం రికమెండ్ చేయడానికి? ఆ తంటాలు ఏవో నువ్వే పడు. అవును లేరా, నీకు మంచి ఫేస్ ఉంది, లవ్ లెటర్స్ రాయగలవు, డ్యూయెట్లు పాడగలవు. నాకు ఆ పేసు లేదు, లవ్ లెటర్స్ లేవు, డ్యూయెట్లు లేవు. రే శ్రీధర్, రే ఫోన్ చేసుకుంటారా? మళ్ళీ రేపు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వక్కర్లేదు. ఇదిగో ఈ రూపాయి ఎంచుకో, ఇక 4 రోజుల వరకు నన్ను అడగ. అయ్యా త్వరగా రమ్మంటున్నారా? రమ్మంటున్నారా? ఎందు రమ్మంటున్నారు? తినబోతూ రుచాడక్కరా, నన్ను పిలుస్తారేమో ఎప్పుడున్నా. వీళ్ళ టిఫిన్ తినొస్తాను. కమాన్ శ్రీధర్, ట్రైనింగ్ లో అధికారులు నువ్వు మెప్పించావు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దురంతాలని అరికట్టడానికి నీలాంటి తెలివైన ఆఫీసర్లు చాలా అవసరం. అందుకనే ఒక స్పెషల్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేశాం, నువ్వు త్వరలో వెళ్ళి చేరాలి. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ ఆల్ లక్. నన్ను తేగేశారు, నీకు కూడా గుడ్ న్యూస్ చెప్తాను. ఆ
నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా సరిచినవాడు తోడుగా ఉంటే కరగును నును సిగ్గు పరదాలు గడ సరిచినవాడు తోడుగా ఉంటే కరగును నును సిగ్గు పరదాలు చిలిపిగా నన్ను నీవు చేరుకుంటే జల జల పొంగును పరువాలు రాధవు నీవైతే నారాధవు నీవైతే నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా పిల్లగాలికి పూయని పువ్వే ఉంటుందా తీయగసోకే పిల్లగాలికి పూయని పువ్వే ఉంటుందా కన్ను గీతే వన్నే కానికి కరగని జవ్వని ఉంటుందా ప్రార్థను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా రాజు ఏమిటి ఇదంతా ఇందులో తప్పే ఉంది నేను నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అలా అని నేను అనుకోలేదు ఏదో చదువుకున్నవాడివని సంస్కారం ఉన్నవాడివని నీతో చనువుగా తిరిగాను తచ్చాను నీతో మాట్లాడడం చాలా కష్టమేమలా సరే ఇప్పుడు అడుగుతున్నానుగా మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం పెళ్లి విషయాలు మాట్లాడాల్సింది మనం కాదు పెద్దవాళ్ళు నువ్వు వచ్చి పాతకాలపు మనిషి యూఆర్ రాంగ్ కొత్త కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి సరే రేపు మనం ఊరికి వెళ్ళగానే మా నాన్నగారిని మీ నాన్నగారితో మాట్లాడమని పంపిస్తాను ఓకే రాజు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అవతల బస్ స్టార్ట్ కాబోతుంది ఇంకా మీ విహారయాత్ర పూర్తిగా లేదా ఏమిటి కాదు కాదు విరహయాత్ర విరహం లేదు యాత్ర లేదు లేకపోవటం ఏమిటి పాత్రలు అంత దూరం వచ్చిన తర్వాత ఇలా ఎవరా ఎవరా అంటుంటే పాపం ఉంచుకునే ఉండరా పెళ్ళి దగ్గర చూసుకుంటుంటాడు ఆలోచిస్తున్నావు నువ్వే ఆడాలి అవును కదా నేనే ఆడాలి అరే నీ తెల్లపావులు రా బాబు అవును కదా నాకు తెల్లపావులు
ఒత్తిగా మతే ఉంటుందిరా. వెనకడికి నీలాంటి వాడు ఒకడు ఊరికి వెళుతూ పెళ్ళానికి రూపాయి ఇచ్చి పని మంచిని ముద్దు పెట్టుకున్నాడట. ఏమ్మా వచ్చేసావా? కాలేజీ ఎప్పుడు వదిలేరమ్మా? కాలేజీ ఏమిటినా, నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తున్నాను. ఓ అవును కాదు, ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి చూశారు? మొత్తం చూడాల్సిన శిల్పాలు దృశ్యాలు అన్ని చూసేసాం. అయితే ఇక చూడవలసింది మీ నాన్నే. ఈ వయసులో అంత దూరం వెళ్ళి ఇంకా నేను చూస్తానరా? నేను చూడమనేది శిల్పాలు కాదురా, అమ్మాయి పెళ్లికి ముహూర్తం. మామయ్య, ఇప్పటికి మూడు పెళ్ళిళ్ళైనా నీకు ఇంకా ముహూర్తాల ముచ్చట తీరలేదు. నాలుగో పెళ్లి ఎప్పుడు మామయ్య? సమస్య నేను చూస్తాను. చూస్తావు చూస్తావు, రేపు నీకు పెళ్లి అయిన తర్వాత నీ సంగతి మీ బావ చూస్తాడు. నీ సంగతి తెలిసి మీ నాన్న వాళ్ళు పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాడు. మామయ్య అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. మేనత కొడుకైనంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? అసలు ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర? తొందరని కాదమ్మా, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. పైగా ఆడపిల్ల పెళ్లి ఆలస్యం అయ్యే కొద్దీ అపోహలకు దారితీస్తుంది. అందుకని ఎవరో ఒకరికి ముడిపెట్టి నా బరువు దించుకోవాలని చూస్తున్నావా నాన్న? అబ్బే అదేం కాదమ్మా, చెట్టు కాయ బరువు తల్లి. నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందు గాని, సరేనా? సీతమ్మా, అమ్మాయి ఎవరు తీశాడు? ఎప్పుడు ఫోన్ చేస్తుందో ఏమో పాపం. ఏమా ఎప్పుడు రావడం? పొద్దున్నే వచ్చాను నాన్న, కూర్చోండి. ఎప్పుడు విహారాలు విలాసాలైనా ఈ సంవత్సరమైనా పాస్ అవడం ఉందా? అదేమిటి నాన్న, ఏదో ఒక్క సంవత్సరం ఫెయిల్ అయ్యానని ప్రతి సంవత్సరం అవుతానా? ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్. అవునరా, నీకు ఆఫ్టర్ ఆల్ 1 ఇయరే, కానీ ఒక్కొక్క ఇయర్ కోసం నేను ఎన్ని టీయర్స్ కార్చి నీకు ఫీజు కడుతున్నాను నీకేమని తెలుసా? అంత డబ్బున్న వాడివి నువ్వే అలా అంటే అలా నాన్న? ఉన్నది అని తగలేసుకుంటావా? ఏదో నిన్ను ఇంటివాణి చేసి నేను పోయిందాకా ఉన్నది ఉండనీరా? ఇంటివాడు అంటే జ్ఞాపకం వచ్చింది, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి నాన్న. ఇప్పుడేం పోట్లాడుతున్నానా? ఏమిటో చెప్పు. మరేం లేదు. మరి మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అయింది? చచ్చా, ఈ రోజుల్లో ప్రేమించడం అనేది ఒక అంటువ్యాధే కూర్చుంది. ప్రతి బాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్. ఏ? ప్రతి గర్ల్కి ఒక బాయ్ ఫ్రెండ్. ఏ? రే రాజు, నాకు తెలియక అడుగుతాను, ఈ మధ్య మీ కాలేజీల్లో ప్రేమ కోర్సు అనేది కూడా పెట్టారేమిట్రా? అదేం లేదు నాన్న. అమ్మాయి చెప్పు, అది చెప్పు. రై పళ్ళు అమ్ముకుంటుందా? ఎవరి కంపుల్లోనన్నా అంటుగా ఉంటుంది బతుకుతుందా? ఎవర్రా దరిద్రురాలు? అబ్బాబా కాదు నాన్న, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనకంటే ధనవంతురాలు. ఆ చిట్టి తల్లి ఎవరి కడుపులో పుట్టిందో? ఊరే వేడ రంగారావు గారు అమ్మాయి. రంగారావు గారు అమ్మాయా? మరి చెప్పవేరా, కూర్చో. సరే, ఇన్నాళ్లకు నా కొడుకు అనిపించావురా, మంచిలో చూసి వెళ్తాను, మూర్తం పెట్టించేస్తాను. మనతో వియ్యమంటే రంగారావు తప్పకుండా ఒప్పుకుంటాడు. రే రత్తాలు, వెంటనే వెళ్ళి శాస్త్రులు వారిని కేకేస్తురా. నాన్న టిఫిన్ వద్దా విమలమ్మా? నేనే. ఏమిటి, ఎంత బాగైతే మాత్రం బట్టలు కట్టుకుంటే లోపల చూస్తావా? బట్టలు కట్టుకునే ముందు ఎవరున్నారా చూస్తావు అక్కర్లే? అంటే నువ్వు మొదటి నుంచి? అదే లేదు, అప్పుడు వచ్చాను. నాన్సెన్స్, అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్నే? నువ్వు నా కాబోయే భార్య, నేను నీ భర్తని. భార్య గదిలోకి భర్త, భర్త గదిలోకి భార్య రాకపోతే ఇంకెవరు వస్తారు? పెళ్ళయ్యాక పిల్లలు వస్తారు, అది ముగ్గురే ఏమంటావు? షటప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నిన్ను చూస్తేనే నా కొళ్ళు మండిపోతుంది, పో బయటికి. పోయే ముందు నీతో ఒక చిన్న మాట. ఆ మాట ఏమిటో నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నిన్ను నేను ప్రేమించడం లేదని ఎన్నిసార్లు చెప్పాను. జస్ట్ ఎ మినిట్. ఇప్పటికి కరెక్ట్ గా 333 సార్లు చెప్పావు, ఓకే. కానీ నేను నీకు నచ్చకపోవడానికి కారణాలు ముచ్చటగా 3 చెప్పు చూద్దాం. చెప్తాను విను. 1, నీకు ఎదుట మనిషిని అర్థం చేసుకునే తెలివి బొత్తిగా లేదు. లేదు 1. 2, చీ అన్నా సిగ్గులేదు. లేదు 2. 3, నీ ఉద్యోగం నాకు నచ్చలేదు.
సరే తెలివి నీ దగ్గర నేర్చుకుంటా. పోని సిగ్గు కూడా నువ్వే నేర్పు. ఇంకా ఉద్యోగం అంటావా? మానేస్తాను. నువ్వు చెప్పిన ఉద్యోగమే చేస్తాను. నీకు బాడీ గార్డ్ గా ఉంటాను. పెళ్లి చేసుకుంటావా? చేసుకోక చేసుకోక ఈ ముఖాన్ని చేసుకోవాలి పెళ్లి. ఏ ఈ ముఖం నీకు నచ్చలేదా? పోని మీసాలు పెంచి నిమ్మకాయలు నిలబెట్టమంటావా? గుండు గించి పిలక పెట్టుకోమంటావా? లేకపోతే హిప్పీ లాగా ఇవాళ నాకు హాలిడే, వేరే పని ఏం లేదు. ఈ పని మీదే వచ్చాను. పొద్దున్నే సుష్టిగా టిఫిన్ చేశాను. భోజనం టైం వరకు ఇక్కడే ఈ గదిలోనే కూర్చుంటాను. ఏ బావా మర్యాద గాలే. లేవు నీ పని చెప్తాను. నీ పని చెప్తాను. గట్టిగా దెబ్బ తగిలేసం తీసుకొచ్చావు. పోటు ఏమిటమ్మా ఏం జరిగింది? ఏమిటా కేకలో? చూడు చూడు మామయ్య బాగా చూడు. నేను అందంగా లేను? అవును కదూ, నీకేరా రాజాలా ఉన్నావు. ఆ ముక్కు, ఆ మూతి, ఆ మీసం, ఆ ఉంగరాల క్రాపు, ఆ టోకు. మామయ్య ఇంకా వర్ణించుకో, విమల తట్టుకోలేదు. మామయ్య చూడు మామయ్య, ఇంకా అక్కడి నుంచి నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ ఈ దిండుతో కొడతాంది. దిండుతోనా? అయ్యయ్యో అంత అబద్ధం నాన్న. ఇంతకటి నుంచి బావ నన్ను ఏడిపిస్తున్నాడు. పెళ్ళేట పెళ్ళి, నేను ఎవరినైనా చేసుకుంటాను కానీ ఈ బావ మాత్రం చేసుకోను. తస్తున్నా మీ తగులు తీర్చలేక. అబ్బా అయ్యిందా పెళ్ళి? నాన్న బాగా చూపించు. తగిలింది బుల్బుల్, మళ్ళీ లేకుండా తగిలింది. ఎక్కడ? ఇక్కడ కాదు కాదు, ఇక్కడ ఇక్కడ. దిల్ కాంత చాటి ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా బాగుంది. బాగుంది. ఎప్పుడో 25 సంవత్సరాలకి ముందు చచ్చిపోయిన బీబీ గుర్తుకి వస్తుంది బుల్బుల్. కోపం ఎందుకు? హడగాలి తగలక హల్లాడిపోతున్నాం. ఏదో ముసలి వాడని చూస్తుంటే. ఎవరు ముసలి? తెరా బాప్ ముసలి, బాప్ ముసలి. మరి అసలు జవాన్ నన్ను ప్రేమించు. కాడీలే కార్లో ఎక్కించి హెలికాప్టర్ లో తిప్పేస్తాం. ఇదిగో మర్యాదగా తప్పుకుంటావా? పళ్ళు రాలా? పళ్ళు ఎప్పుడైనా రాలేవే బుల్బుల్. జరా ప్యార్ కరోనా, నన్ను ప్రేమించు, పెళ్లి చేస్తాం. మై డార్లింగ్, కోపం చాలించు కొంచెం ప్రేమించు. కోపం చాలించు కొంచెం ప్రేమించు. నీకు పుణ్యం ఉంటుంది, నాకు పెళ్ళి అవుతుంది. నీకు పుణ్యం ఉంటుంది, నాకు పెళ్ళి అవుతుంది. అప్రప్ప పప్ప పప్ప, అప్రప్ప పప్ప పప్ప, అప్రప్ప పప్ప పప్ప, అప్రప్ప పప్ప పప్ప. మరదలివని వచ్చానే, మనసు చేతికిచ్చానే. విసిరి పారవేస్తావో, ప్రేమగానే చూస్తావు. మరదలివని వచ్చానే, మనసు చేతికిచ్చానే. విసిరి పారవేస్తావో, ప్రేమ
చూడగానే చూస్తావు దూరం దూరం తోసేస్తుంటే దూరం దూరం తోసేస్తుంటే దగ్గర దగ్గరకు వచ్చేస్తుంటా ఏమంటావు వద్దంట కోపం చాలించు కొంచెం ప్రేమించు నీకు పుణ్యం ఉంటుంది నాకు పెళ్ళి అవుతుంది అలసిపోయావో ఎంత తడిసిపోయావో ఇంకా కలిసిపోరాదా ఎంతైనా అవ్వాలను కాదా ఎంత అలసిపోయావో ఎంత తడిసిపోయావో ఇంకా కలిసిపోరాదా ఎంతైనా అవ్వాలను కాదా ఎప్పటికైనా తప్పని బంధం ఎప్పటికైనా తప్పని బంధం ఇప్పటికైనా ఒప్పితే అందం ఏమంటావమ్మంట కోపం చాలించు కొంచెం ప్రేమించు నీకు పుణ్యం ఉంటుంది నాకు పెళ్ళి అవుతుంది నన్ను కాదు పొమ్మంటే నీకు ఎవడు వస్తాడో ఎంత బాధ పెడతాడో ఎంత నలిగిపోతావు నన్ను కాదు పొమ్మంటే నీకు ఎవడు వస్తాడో ఎంత బాధ పెడతాడో ఎంత నలిగిపోతావు కాదనవద్దు కయ్యం రద్దు కాదనవద్దు కయ్యం రద్దు నాతో పెళ్ళి అయితే ముద్దు ఏమంటావు రమ్మంట హలో దొంగ బ్రతి ఇంకా చాలు రాజు మన సంగతి అందరికీ తెలిస్తే నలుగురిలో నేను నవ్వులు పాలైపోతాను అమ్మమ్మ అంత దూరం రానివ్వు త్వరలో పెళ్లి చేసుకో నేను అడిగేది అది ఎప్పుడు చేసుకుందాం పెళ్లి చేసుకోమన్నాను కానీ చేసుకుందాం నేను రాజు నాతో వేళా కొలవద్దు వేళా కొలవా ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది అంత మాట అనుకు రాజు నీలాగా కళ్ళనీళ్లు పెట్టుకునే ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణులాగా నాకు కూడా 16,000 మంది భార్యలు ఉండేవాళ్ళు నమ్మించి నాకు ద్రోహం చేస్తావా అయితే నువ్వు పెళ్లి చేసుకోవా చేసుకోనని ఎవరన్నారు చేసుకుంటాను కానీ నిన్ను కాదు విమలని పెళ్లి చేసుకోబోతున్నా విమల నా మాట విను విమల నేను చెప్పేది కొంచెం విను విమల విన్నది చాలు ఇక నేనేమి విందర్చుకోలేదు విమల రాజు చూడండి బావగారు మీకు ఎంత ఆస్తి ఉందో నాకు తెలుసు నాకున్న ఆస్తి మీకు తెలుసు రేపు మన ఇద్దరిలో ఎవరు గుతుక్కుమన్నా ఆస్తి అంతా మన పిల్లలకే చెందుతుంది ఏమండి భాస్కర్ రావు గారు వెధవ కట్నాలతోనే కలకాలం బతుకుతావా ఏమిటి మీ ఉదార హృదయం నాకు తెలియదండి ఉదార హృదయం ఉన్నవాడిని కాబట్టే వేలిస్తామని వచ్చినా వద్దని ఈ సంబంధం కోసం వచ్చాను బావగారు మీరు ఊ అనండి రేపు పాటి ముహూర్తం పెట్టించి కొట్టి కొడాలంగా పెళ్లి తెరిపించేద్దాం నీలాంటి పెద్ద మనిషి వచ్చి నా బిడ్డను కోడలుగా చేసుకుంటా అని అడిగితే నేను ఎలా కాదంటే చెప్పుకోస్తున్నా ఈ సంబంధం నాకు ఇష్టమే పిల్లా పిల్లాడు చిలకా గోరం కల్లా ఉంటారు కానీ మాట వరుసకైనా అమ్మాయి ఇష్టమేటో తెలుసుకోవాలి అదే మీ సందేహం మీ అమ్మాయి ఇష్టపడదు అన్న ప్రశ్నే లేదు చూడండి మావాడు మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారట మీరు ఒప్పుకుంటే అమ్మాయికి ఏమాత్రం అభ్యంతరం లేదని మావాడు చెప్పాడు మా చెప్పండి లేకపోతే తన భావన చేసుకోవడానికి ఎప్పుడో ఒప్పుకునేది రంగారావు ఇంకా ఆలోచన ఎందుకు తాంబూలం పుచ్చుకోండి ఇంకా పుచ్చుకోటి ఏం చేస్తారయ్యా సత్తాలు అయ్యా తాంబూలం బావగారు
వచ్చావమ్మా, నీకు నిండా నూరే లాయసు. మన పోస్ట్ గారు అబ్బాయి. ఒకసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం. వెళ్ళండి వెళ్ళండి బావరు. ఏమండి భాస్కర్ రావు గారు, మనలో మాట. ఈ రంగారావు మేనల్లుడు ఏం చేస్తున్నట్టు? వాడికేమండి, బంగారపు తునక పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. రేపో మాపో పెద్ద ఆఫీసర్ కూడా అవుతాడు. నాన్న మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నేను చేసుకోను. అదేంటమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనని చెప్పారే? లేదు నాన్న, అతను మంచివాడు కాదు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు. అతను మరో అమ్మాయితో గురుకుతుండగా నేను కళ్ళారో చూశాను నాన్న. అవును, ఇప్పుడు చెప్పండి, నిప్పని తెలిసి చేత పట్టుకుంటావా, విషమని తెలిసి తాగుతావా? ఇప్పుడే భోషణానికి మాటిచ్చానమ్మా. నాన్న, మాట కన్నా మనిషి జీవితం విలువైనది. మీరిచ్చిన మాట కోసం ఇన్నేళ్లు పెంచిన బిడ్డను బలి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. అలాగే కానివ్వండి అమ్మా, ఉన్న ఒక్కగానొక్క బిడ్డను మనసు లేని మనిషికి బలి చేసేటంత మూర్ఖుణ్ణి కారమ్మా. నీకు ఇష్టం లేని పెళ్లి ఎప్పుడు చేయను. చెయ్యనమ్మా చెయ్యను. ఈ సంబంధం మాకు అక్కర్లేదని భూషణంతో ఖచ్చితంగా చెప్పేస్తాను. వస్తానమ్మా. రండి బావ రండి. ఏమిటో తండ్రి కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారే? అవును భూషణం, గబగబా తేల్చడానికి ఇదే మామూలు విషయం కాదు, పెళ్లి విషయం. ఈ నిర్ణయం మీద పసి వాళ్ళ నూరేళ్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ మొదటికి వచ్చావేమిటయ్యా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ పెళ్లి జరగదు. ఏ, ఎందుకని? మా విమలకి ఇష్టం లేదు. కారణం? కారణాలు చెప్పి కలహాలు పెంచుకోవడం ఎందుకులే. దయచేసి మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకో. అదృష్టం అందలే వెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట. ఇంటికి వచ్చిన సంపదను చేతులారా పాడు చేసుకుంటున్నావు. కత్తి బంగారదని మెడగోసుకుంటావా? ఈ మాటలన్నీ అనవసరం. అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేశాగా? పుచ్చుకున్న తాంబూలం మొహాన కొట్టి పొమ్మంటే నోరు మూసుకొని పోతాననుకున్నావా? రంగారావు, నువ్వు నీ కూతురు బాగా ఆలోచించుకొని మరీ చెప్పండి. ఇది నాగభూషణంతో వ్యవహారం. ఏం భయపెడుతున్నావా? బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. చదువు సంస్కారం ఉన్న నా కూతురు తన భర్తను ఎన్నుకోవడంలో ఎన్నడూ పొరపాటు పడదన్న విశ్వాసం నాకుంది. అంటే విశ్వాసం లేనిది నా మీద, నా కొడుకు మీదేనన్న మాట. తాటి పెద్ద మనిషివని స్నేహితుడివని విజయానికి వస్తే ఇలా అవమానించి పంపుతావా? ఇదిగో రంగారావు, నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా ఇలాంటి సంబంధం నీకు దొరకదు. నన్ను కాదని నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో, అసలు ఎవరు చేసుకుంటాడో నేను చూస్తాను. నేను ఈ టౌన్కి చైర్మన్, నేనే తలుచుకుంటే మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గిస్తాను. జాగ్రత్త. అయ్యా ఇంకా చూస్తా కదా, అవి తీసుకురా. రంగారావు, భూషణ అసలే మొండివాడు. అతనితో విరోధం కంటే వియ్యమే. భాస్కరం, అతని మొండితనానికి భయపడి నా బిడ్డ జీవితాన్ని బలి చేయమంటావా? అలా ఎన్నటికీ జరగదు. జీవితం ఒక చదరంగం. ఆడుకుందాం. నాతో ఆటాడతాడు వాడంతూ తెలుస్తాను. ఇంకా ఏం కావాలి? తండ్రి కూతురు ఇద్దరు కలిసి మన సంబంధం ఒత్తుపొమ్మన్నారు. ఇంత అవమానం జరుగుతుంది అనుకోలేదు. కానీ నేను అనుకున్నాను విమల ఈ పెళ్లి గొప్పగోదని నాకు తెలుసు. ఏమిటి? నీకు తెలిసే నన్ను పంపించావా? అది కాదు నాన్న, ఈరోజు మధ్యాహ్నం లైబ్రరీలో నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విమల చూసి కోపంగా వెళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఈ పెళ్లికి ఆమె ఒప్పుకోదని. అఘోరించలేకపోయావు. ఒరే రాజు, ఈ మూడు ముళ్ళు పడ్డదాకా కాస్త వ్యధవ చేష్టలు కట్టి పెట్టకూడదు. ఏదో పొరపాటైపోయింది నాన్న. పొరపాటు అది జరగకుండానే ఉండాలి రా. జరిగిన తర్వాత ఏమనుకుంటే ఏం లాభం? ఏవైనా సరే నన్ను అవమానించినందుకు ఆ రంగారావు సర్వనాశనం కావాలి, విమల వీధుల పాలు కావాలి. వాళ్ళకి ఆ శిక్ష చాలదు నాన్న. నా మనసు పడే ఆవేదన నీకే తెలుసు. నాకు దక్కని విమల ఎలా సుఖపడుతుందో చూస్తాను. విమల హలో. ఎస్ 001 స్పీకింగ్. ఓ జానీ, హాంకాంగ్ నుంచి మనకు రావాల్సిన బంగారం లీనా అనే డాన్సర్ తెస్తోంది. బంగారం అంతా ఆమె డ్రెస్ లోనే ఉంది. ఆమె ఈరోజు రాత్రి 3 స్టార్స్ క్లబ్ లో డాన్స్ చేస్తూ ఉంది. మన గుర్తు తెలుసుగా,
మెడాలియన్ త్రీ స్టార్స్ క్లబ్.
ఇదే కాదు బాస్, దీని నిండా కూడా బంగారం ఉంది. వెరీ గుడ్, వీటిని వెంటనే కరిగించి రూపం మార్చు. బాస్, బంగారాన్ని లేనా ఇచ్చే సమయంలో ఎవడో అడ్డొచ్చాడు. వాడిని కొట్టి తీసుకురమ్మని మన వాళ్ళకి అప్పు చెప్పి నేను మరో మార్గంలో వీటిని తీసుకుని ముందుగా వచ్చాను. వెంటనే ఇక్కడికి పంపించు. ఎస్ బాస్. వాసవిని తీసుకురమ్మంటాడు, వెంటనే తీసుకెళ్ళండి. ఓకే. వీడి సంగతి నేను చూస్తాను, మీరు వెళ్ళండి. ఓకే బాస్. మన డబ్బంతా ఇలా సంపాదించిందేనన్నమాట. డబ్బు ఎలా సంపాదించామన్నది కాదు, ఉందా లేదా అనేది ముఖ్యం. కరెన్సీ కాగితం మానవ జీవితం కంటే విలువైందిరా. ఆఫ్ కోర్స్, ఇలా సంపాదిస్తే మనిషికి విలువ ఉంటుందా? విలువ రాజు, ఈ లోకం పాముల్ని పూజిస్తుంది గాని పావురాల్ని కాదురా. నాన్న, మీ మాటలు వింటుంటే అక్షరాల మిమ్మల్ని అనుసరించాలనిపిస్తుంది. బాబు వద్దు, బాబు వద్దు. నేను తొక్కింది ముళ్ళ బాట. అడుగడుగు నా ప్రమాదం ప్రాణభయం. నా పాపంలో నీకు భాగం పుత్తురు. అదేమిటి నాన్న, నేను మీలో భాగానేగా. పాము కడుపున పావురై పుడుతుందా? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే కదా. సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుకృంయుకరణే. ఏం బాగా చెప్పాడండి. చెప్పింది మొహం ఏమర్థమైంది నీకు? అయ్య గారు ఎవరు వస్తారు చూడండి. ఎవరా? నేనే మావయ్య. ఓరి పీడుగా నువ్వట్రా. ఈ డ్రెస్ నేను గుర్తే పట్టలేదురా. అవును కదా, ట్రైనింగ్ అంతా పూర్తయిందా? అయింది మామయ్య, నాకు ఉద్యోగం కూడా వచ్చింది. ఆశీర్వదించండి. ఇంతకన్నా పెద్ద ఆఫీసర్ వై ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి శ్రీధర్. నువ్వు ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉందిరా. అప్పగించిపోయిన మీ అమ్మ నాన్నలకు న్యాయం చేశానన్న సంతృప్తి కలుగుతుంది. ఇవాళ వాళ్ళంటే ఎంత సంతోషించేవాళ్ళు కదా నాయన. నిజమే మావయ్య, కానీ మనం చేయగలిగింది ఏముంది? ఆ దురదృష్టం నాది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. నాన్న అని నా నోట పలక్క ముందే నాన్న పోయారు. అయినా నాకే లోటు లేకుండా నువ్వే నన్ను పెంచి పెద్ద చేశావు. నన్ను చూసి నువ్వు సంతోషిస్తే నాకు చాలు మావయ్య. నేను మాత్రం ఇంకెన్నాళ్ళు ఉంటాను. నేను కళ్ళు మూసే ముందే నిన్నొక ఇంటి వాడిని చేస్తే నాయన. నా పెళ్లికి వెళ్ళే మావయ్య, ముందు విమల పెళ్లి కానీ. పాపం విమల మాట గుర్తే కానీ మనసు చాలా మంచిది మామయ్య. అది అర్థం చేసుకుని నడుచుకోగల వారిని మనం చూడాలి. సేదర్, విమల నీకన్నా అర్థం చేసుకోగల వాళ్ళు ఎవరుంటారు? ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చి చేసే కంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తే మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉంటారని, విమల సుఖపడుతుందని ఎంతో ఆశించాను. కానీ విమలకి అలాంటి ఉద్దేశమే లేదు. అందుకు నేనేం బాధపడలేదు మామయ్య. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని విమల మాత్రం ఏం సుఖపడుతుంది? నిజానికి నేను ఆమెకు తగిన వాడిని కాదు. విమల నాకంటే గొప్పవాణ్ణి చేసుకుని ఏ కొరత లేకుండా హాయిగా ఉండాలి. నేను కోరుకునేది అదే మామయ్య. నీ తర్వాత విమల క్షేమం ఆలోచించవలసిన బాధ్యత నాదేగా. శ్రీధర్, నీ అంత మంచివాణ్ణి భర్తగా పొందే అదృష్టం ఎవరికుందో. సరే భుంచుతారా. Bye.
ఉన్నట్టుండి నా మీద ఎంత దయగా ఏంటి కొండయ్యాడు ఉన్నారులే తీసుకో బావా నీకోసం స్వయంగా నేనే కలిపి తీసుకొచ్చాను ఏం కలిపి తీసుకొచ్చావు మొత్తానికి నీ పోలీస్ ఆఫీసర్ బుద్ధి పోలీస్ చౌకాడు తీసుకో బావా అక్కర్లే ఇవన్నీ నిజమైన నమ్మటానికి నేనేం ఫూల్ను కాదు నన్ను నేర్పించడానికి ఇదొక ఎత్త అదేమిటి బావా అలా అంటావు ఇంకెలా అనమంటావు ఇది వరకు అన్నవి అనిపించుకున్నవి చాలు మర్యాదగా దయచి బావా నన్ను అర్థం చేసుకో అర్థమా నువ్వే అన్నావుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునే తెలివి నాకు బొత్తిగా లేదని అన్నాను అందుకు నాలో నేనే సిగ్గుపడుతున్నాను నువ్వు సిగ్గుపడుతున్నావా ఎందుకు చీ అన్న సిగ్గులేని వాడిని నేనేగా ఆ మాటలన్నీ మర్చిపో బావా చిన్నప్పటి నుంచి నీతో పెరిగిన నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను ఏమేవో అన్నాను నిన్న నాన్నతో నువ్వు నా గురించి మాట్లాడుతుంటే విన్నాను నీకు నా మీద ఎంత నిస్వార్థమైన ప్రేమందో తెలుసుకున్నాను నన్ను క్షమించు బావా నీలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు నిజంగా నువ్వు నన్ను ఐఎమ్ సారీ విమల ఇట్స్ టూ లేట్ నువ్వు ఎలాగో నన్ను ప్రేమించవన్న ఉద్దేశంతో మరొక అమ్మాయికి మనసు ఇచ్చాను ఆ అమ్మాయి నన్ను మనసారా ప్రేమించింది నేనే తన సర్వస్వం నమ్ముకుంది నేను లేదే బ్రతకలేదు అంత మంచి అమ్మాయిని నమ్మించి మోసం చేయటం నాకు ఇష్టం లేదు పోనీలే బావా అలాగే కానీ బావా నీ ఇలాంటి మంచి అతన్ని భర్తగా పొందే అదృష్టవంతురాలు ఎవరు ఎవరో కాదు నా మరదలు విమల నిజంగానా విమల నిజంగా నేను అదృష్టవంతుని విమల ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను అంటే అర్థమైందా నాలో సగం చేసుకున్నాను అన్నమాట శుభముహూర్తం కోసమేనమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను ఫలితం ఏమిటి చల్లగా సాగే కాపురం
దానికి ఫలితమేమిటి? కలకలలాడే జీవితం. ఇరువురి నడుమ ఏ మర్మము లేని జీవనమే బృందావనం. పెళ్లికి ఫలితం ఏమిటి? కాపురానికి ఫలితమేమిటి? కలకలలాడే జీవితం. సందిట చేరే చెలియకు నేడెందుకు కోపం? చెలి కడుపున ఏ మొలకుందో తెలియదు శ్రీవారికి పాపం. ఇన్నాళ్ళుగానే వేచింది ఈ వరాల మాట కోసం. పెళ్ళికి ఫలితం ఏమిటి? కాపురానికి ఫలితమేమిటి? కలకలలాడే జీవితం. చెలిపి నవ్వులు చూడు అంతా నీ వాళ్ళకమే. ముద్దు పాప ముడి పాలంది ఇద్దరికీ చెరిసగమే. పెళ్ళికి ఫలితం ఏమిటి? కాపురానికి ఫలితమేమిటి? కలకలలాడే జీవితం. కలకలలాడే జీవితం. చెప్పినంత విన్నావుగా. చెప్పిన పని పూర్తి చేసి రేపు సాయంత్రం ఇదే చోట కలుసుకో. అలాగే ఈ క్షణం నుంచి ఈ పని మీదే ఉంటా. జాగ్రత్త, అవసరమైతే ఎవరినైనా సరే ఎంత మందినైనా సరే సఫ. ఓకే. నన్నే నన్ను మీకు తెలీదు? నేనే దేవుణ్ణి మీ మొగుణ్ణి. ఎక్కడ ఉండనండి, ఎక్కడ పడితే అక్కడే ఉంటాను. సర్వంత్రియామిని ఇదిగో మీరన్నదంతా విన్నాను. అందరికి టాంటాం కొట్టి చెప్పేస్తాను. అమ్మా అమ్మా, అయ్యో అయ్యో. ఎవరు నువ్వు? ఏం జరిగింది? అమ్మని కాపాడండి. ఏమండి ఇతను ఎవరో మీకు తెలుసా? ఎవరో పిచ్చివాడండి, చాలా కాలంగా ఈ గుళ్ళోనే ఉంటున్నాడు. పాపం ఇవాళ ఇలా దారుణంగా హత్య చేయబడ్డాడు. పిచ్చివాడికి శత్రువులు ఎవరుంటారు? అందులోనూ హత్య చేయవలసిన అవసరం ఏముంటుంది? అమ్మను కాపాడండి, అమ్మను కాపాడండి. ఇదిగా ఆ రామాపురం ఏడు కళ్ళు తెరు.
రాధాపురం దొమ్మికేసు ఆ ఫైలు తీసి తీసి బయటపెట్టు. ఇప్పుడు ఒక అరెస్ట్ వస్తాను. సార్ అరాసా? ఏంటా టీయా ఎవడది? ఎవరా నువ్వు? ఏంటి జరూరత్ ఖాన్ కు మర్చిపోనావు? జరూరత్ ఖాన్ గారా? ఎవరు మీరు పోయారన్నారే. మేము ఎంచు పోతామయ్యా, పోయినా సైతాన్ని పట్టుకుంటాం. మాది బాకీ మాట. ఏ రైల్వే స్టేషన్ కాదు, బాకీ ఉంటే ఇస్తాం, ప్రమోషన్ వచ్చాక ఇస్తాం. 20 సంవత్సరాలకి లేని ప్రమోషన్ ఇవాళ వచ్చింది ఈయనకి. ప్రమోషన్ రాకపోయినా ఇచ్చుండేవాళ్ళం. నువ్వు ఉన్నావంటే నేను పోయారని చెప్పారు ఎవరు? ఏంటయ్యా నా బాకీ ఎగ్గొట్టాలని చూస్తున్నావు? నిన్ను కాదయ్యా, నీకు నాకు సంబంధించిన విషయం పర్సనల్. ఇంటికి రావయ్యా, మాట్లాడుకుందాం. ఇక్కడ స్టేషన్ దగ్గర వద్దు. మీకు ఉత్తరం వచ్చింది సార్. మన స్టేషన్కి ఒక కొత్త కానిస్టేబుల్ వస్తున్నాడు, రాగానే ఫైల్తో ఇంటికి పంపించు సార్. ఇతరెవరు? ఇతడు నా ప్రాణ స్నేహితుడు అండి. రోజు ఒకసారి నన్ను చూస్తేనే కానీ ఉండలేదండి, ఎక్కడన్నా వస్తుంటానండి. అలాగే ఏమైనా అర్జెంట్ పని ఉంటే ఇంటికి పోను సార్. విజయ గారు, మీ ఇన్స్పెక్టర్ గారికి కావాలంటే అప్పు ఇస్తాం చెప్పండి. అప్పు చేయడానికి ఆయనకేం కర్మయ్యా? ఆయన మామగారు లక్షాధికారి. ఈ ఊళ్ళో ఒక గొప్ప బిల్డింగ్ కూడా కట్టించి ఇచ్చారు ఈయనకి. ఆ గేట్ దగ్గర కాపలా ఉంటాను. మాకేమి కర్మవయ్యా? కావాలంటే నువ్వు ఉండు. మా బాకీ మాట. అది పర్సనల్, ఇంటికి రమ్మని చెప్పారు కదా బాబు. వస్తా చూడు. రండి రండి రండి. 5 పైసలు ఇస్తే ఒకసారి, 10 పైసలు ఇస్తే 3 సార్లు. సుక్కాని సుందరమ్మ సుక్కాని. ఇదిగో డబ్బు, ఇది చూపించు. చూడ, ఎడం కన్ను మూసుకో, కుడి కన్ను తీసుకో. ఆ పైన చూసుకో. కాదు మాకు కనపడుతుందా? బాగుందా? రండి రండి రండి. సుందరమ్మ డబ్బా అంటే జనవంత అవ్వాలి. రండి రండి రండి. చూడు చూడండి, కాశీపట్నం చూడరా బాబు, కలకత్తా పట్నం చూడరా బాబు. చూడండి చూడండి చూడండి, బాగా కనపడతా ఉందా? ఇంకా లేవండి, వెళ్ళండి. రండి రండి రండి. అమ్మమ్మ తగలేదు తగలేదు. నేను వేస్తాను చూడు. మన గురి అంత పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆ మాత్రం గురి లేకపోతే ఎలా? ఆడండి చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వేనా కొత్తగా జరిగిన కానిస్టేబుల్? ఎస్ సార్. నీ సర్వీస్ ఎంత? 4 ఇయర్స్ 4 మంత్స్. ఇన్నో బ్రదర్. 4 ఇయర్స్ 5 మంత్స్ 6 డేస్ 6 అవర్స్ సార్. ఎనీ ప్రమోషన్? నో మ్యారేజ్ నో ప్రమోషన్ రా. అయితే వచ్చినప్పటి నుంచి ఉన్న చోటే ఉన్నావు అన్నమాట. అవును సార్. అసలు కదలేదు సార్, వచ్చిన చోటే ఉన్నాను సార్. దశమేశాల వైపు అంటే 4 ఏళ్ల సర్వీసులో సంపాదించిందే కానీ సాధించింది ఏమీ లేదన్నమాట సార్. సోమర్తనాన్ని నేను సహించను సార్. అధికారాన్ని దుర్వినియోగం చేయడం అంతకంటే సహించను. నా దగ్గర పనిచేయడం చాలా కష్టం. డ్యూటీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేదా? అదే చేతులు. ఇదేమేది బాధ అంటే లంచాలు ఇవ్వటానికి అలవాటు అన్నమాట. కొన్ని లంచాలు పుచ్చుకోవడం అలవాట. అసలు తెలియదు సార్. మరి అదేమిటి చేతులు? జేబులో పెట్టవు. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. మన నేను సార్ బుజ్జిబాబుని సార్. అప్పుడు మర్చిపోయారు సార్. అవును సార్, మీరు పెద్ద ఇన్స్పెక్టర్ అయిపోయారు సార్. నేను కానిస్టేబుల్ అయిపోయాను సార్. మరి లంచం ఏమిటి? లంచం కాదు సార్. లంచం కాదు, అది కృష్ణుడికి కూర్చోళ్ళు అటుకులు పట్టుకెళ్ళినట్టు. డబ్బులు లేకపోయినా అలవాటు ప్రకారం ఈ కాయ నీకోసం తెచ్చాను. తినరా. వద్దు సార్. తిను. వద్దు సార్.
చూసా విమల, చిన్నప్పుడు వీడి కాకెంగిలని చెప్పి జామకాయ ఇస్తే నేను తిన్నాను, ఇప్పుడు నేను యాపిల్ ఇస్తే ఎంగిలని చెప్పి వీడు తింటలేదు. ఎరా ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మర్చిపోయానా నువ్వు నన్ను మర్చిపోయావు? చెప్పరా. నువ్వు ఎంత మంచిగా వేసాలే విమల. వీడు బుజ్జిబాబు, చిన్నప్పటి నుంచి వీడు నేను ప్రాణ స్నేహితుడు. నమస్కారం అండి. చూడండి బాబు, చూడండి బాబు, తాజ్ మహల్ చూడు, దాని ముందు తోట చూడు, తోటలోని లైట్లు చూడు, చూడు బాబు, చూడు బాబు, కనపడిందా? ఇంతేనా? నేను ఎయిర్ కండిషనర్ కట్టినప్పుడు 3 గంటల సూదు కానీ పా. బాబు నా డబ్బా ఈదిలో ఉంది బాబు. ఎక్కడ డబ్బా అక్కడే ఉంటుంది. ఏమిటా ఇది? ఇదే దుఃఖాన్ని సుందరమ్మని దుర్గా విలాస దొంగ నోట్లు మారుస్తుంటే ధైర్యంగా పట్టున్నారు సార్. ఇగో సార్ దొంగ నోట్లు. దొంగ నోట్లా? అయ్యా నాకేం తెలవదయ్యా, పొట్టకూటి కోసం దుఃఖం చూపిస్తూ పర్సులు కొట్టి అలవాట్లకు ఇవాళ ఈ పర్సులో దొంగ నోట్లు దొరికాయి. ఈయన పట్టుకునే వరకు నాకు తెలవదయ్యా. ఉండే ఈ సంగతి తెలుసా? అయ్యా అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలిపెట్టమన్నావు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, నీకు ఉపకారం చేశాక. అట్టాని చూపులు నా దగ్గర కుదరవు, ఎక్కడ కుదరవు. కళ్ళు పొడిచేసి జాగ్రత్త. నమస్కారం స్వామి. ఇదేనండి సుక్కాని సుందరం, ఇతను చెప్పేదంతా నిజమేనా? నిజమే స్వామి. ఏదో పొట్ట గడవక. సరే ఈ దొంగ రొట్టెలు నీకు ఎక్కడది, ఎవరిచ్చారు? ఉండి స్వామి, ఈ పర్సులో ఆ దొంగ తచ్చిన ఫోటోని చూడండి. వీడు పాతకేడి ప్రాణకాలు సార్. వీడి మకం ఎక్కడో తెలుసా? తెలుసు సార్. రాత్రులు వీడు ఊరవతో సారకుడి దగ్గర పడుతుంటాడు సార్. అలాగా అయితే మీరు రాత్రికి రెడీగా. సరే సార్. సారి నాగతే నేను పూచిక తీసుకుని వదిలేండి. సరే బాబా బాబా నన్ను వదిలిపెట్టవా? నేను వదిలిపెట్టా, నువ్వు రా. ఏంటో నేనుండగా నువ్వెవరు? నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు, పద్దెట్లను తయారవుతా. ఇదిగా ఆ జేహింద్ రాయిస్ లో కొత్త పిక్చర్ ఏదో రిలీజ్ అయిందట, టికెట్ కు తలకాయ పగుతుందంట, అక్కడికి వెళ్ళు. ఇదిగో సుందరమ్మ, నువ్వు రోజు స్టేషన్ కు వచ్చి ఏరు ముద్ర వెళ్తూ ఉండాలి. కనగా పోలీసులు పోలీసులు రానే అక్కడ గవర్నమెంట్ చాలా కావట్లేదు. కొత్తరు వచ్చిరా లేడి. ఏమో ఆడో తెలుసు, మర్యాదగా మాట్లాడుతుంది కూడా, మర్యాదగా మాట్లాడుతుంది కూడా. రైట్, ఎక్కడ నీకు దొంగ నోట్? ఏమో నాకేం తెలుసు. మా మామ పానకాలు ఇచ్చండి. ఎక్కడ వాడు? వాడు తాగి ఆ గుడిసెలో తొమ్మిడు వండండి. వీళ్ళందరినీ స్టేషన్కి తీసుకెళ్ళి. సరే సార్. పానకాలు దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్ప. నాకు తెలియదు, నాకు తెలియదు. తెలీదు? తెలుసు తెలుసు తెలుసు. చెప్పాను చెప్పాను. మొన్న మొన్న నెహ్రూ స్ట్రీట్ లో వినాయకుడు గుడి వద్ద.
వెళ్ళిన రావడం ఇంకా తిరిగి రాలేదు. ఏం ప్రమాదం జరగలేదు కదా? రివాల్వర్ కాల్చిన శబ్దం అయింది. మన సిగ్నల్ చూపించు. అదిగో మన సిగ్నల్, రావడు వస్తున్నాడు. వెరీ గుడ్. కారపు కారు ఎందుకు ఆపావు? ఇన్స్పెక్టర్ ని పాతేయడానికి. కేసు సెక్షన్ 302 మొదట ముద్దాయి పిడకల వెంకట నరసయ్య వీపు మీద కత్తిపోటు. సార్, మీరు కార్పొరేట్ అడిగారు కదా సార్, శాంపుగా కొట్టిన పడుతుంది సార్. వేసుకో భార్య రంగమ్మ నెత్తిన. మంచి భయం ఉందండి. భార్య రంగమ్మ నెత్తిన సుత్తి. అయ్యా ఏంటండి, ఏంటండి అబ్బా ముక్కు మంట. అయ్యో ఎవరైనా రుచి నోడుతో చూస్తారు, ముక్కుతో చూస్తారా? అయ్యో నువ్వు పొడువు అంటే ముక్కు పొడువు అనుకున్నాను. నా కరపుకులు దగ్గరికి ఇదిగో నెయ్యి ఎంత నీళ్లు ఉన్న నేరవండి, టీ పట్టుకొస్తాను. అబ్బా హలో హలో ఎవరు? సుందరమ్మ. ఏం సుందరమ్మ? సుందరమ్మ రోజులాగా వేలుమతులు వేయడం రావాలేమిటి? ఆగబాయ్ ఆగబాయ్, నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు, నువ్వే బాయ్ మాట్లాడాను. సుందరమ్మ హలో సుందరమ్మ, సుందరమ్మ, సుందరమ్మ. సార్ బ్యాడ్ ఇస్ గుడ్ సార్. సార్ ఏమిటండి? సార్ నన్ను చెందండి, పొరపాటు నేను చూసా ఒళ్ళు పడుతుంది, ఒళ్ళు పడిపోతుందా? ఉండండి, ఫ్యాన్ వేస్తాను. ఉండండి. పోలీస్ చేసినా మీ ఇల్ల ఆ మొక్కలు ఏమిటి, ఆ ఒళ్ళంతా ఏమిటి? ఇదండి ఇదండి రామాపురం దొమ్మి కేసు గురించి అండి. పొద్దు నుంచి ఆలోచిస్తున్నారండి, మరి ఒళ్ళంతా చోట్ల పట్టిందండి. ఎప్పుడో 9 నాడు జరిగిన దొమ్మి కేసు కాదయ్యా, నిన్న జరిగిన దాని గురించి ఏం చేశారు? అదే సార్, దేవాలయం హత్య కేసులో జరిగిన కత్తి మీద వేలు ముద్దలు, నిన్న జరిగిన హత్య కేసులో కత్తి మీద వేలు ముద్దలు, రెండు పరిశీలన తీసుకొచ్చాను సార్. ఇవే ఇవి ఒకరు సెవెన్ తో పాటు దొరికిన వస్తువులు రికార్డ్ చేశారా? ఏమండి చేశావా?
చేశాం సార్. ఎడం జేబులో ఒక చార్మన్నర పెట్టి, పెట్టిలో మూడు సిగరెట్లు సార్. కుడి జేబులో ఒక పరసు, పరసులో మూడు దొంగ నోట్లు సార్. వెనక జేబులో ఒక తాళాలు గుత్తి, ఒక కత్తి సార్. కత్తి ఆరు ఉంగడములు సార్. అది కూడా నోట్ చేసామండి మనం. చేశాం సార్. ఆ ఫైల్ ఏది? చూడండి, మీరు ఇద్దరు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎస్ సార్. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎస్ సార్. సార్, ఆ టోపీ నీ చేతో ఇచ్చాక మరీ ఎక్కువైందో. ఇల్లు కాక పడుతున్నాడు కాక. చెప్తాను నీ సంగతి మంట దగ్గర. సార్, 5 సంవత్సరాల క్రితం బ్యాంక్ దోపిడీ చేసిన ముఠాకి, ఈ స్మగ్లింగ్ ముఠాకి, నిన్న గుడిలో జరిగిన హత్యకి సంబంధం ఉందని నా అనుమానం. యు ఆర్ రైట్. ఈ ముఠా వాళ్ళ తన హెడ్ క్వార్టర్స్ ఇక్కడికే మార్చబోతున్నట్టు కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తాలి వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. జాగ్రత్త, చాలా తెలివిగా దర్యాప్తు సాగించాలి. ఎస్ సార్. యూ కెన్ ప్రొసీడ్. విమలా, విమలా, నువ్వు రెడీ అయ్యేసరికి రెండేళ్ల సినిమా అయిపోయేట్టుంది. త్వరగా రా. ఏమిటండి అలా చూస్తున్నారు? పెళ్లి కూతురా, నీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? పెళ్లి కొడుకు గారు, మన పెళ్ళై 4 సంవత్సరాలైంది. అది సరే. అప్పుడు అందంగా ఉన్నావా, ఇప్పుడు అందంగా ఉన్నావా నేను చెప్పను? అప్పటి అందానికి ఇప్పటి అనుబంధం తోడే. అబ్బే ఏం లేదు బాబు, నీ అమ్మకి కంట్లో నలుసు పడింది. ఏది? మీరు ఇలాగే ఉంటే సినిమా ఇంటర్వెల్ అయిపోతుంది. బాబు హలో, ఇన్స్పెక్టర్ శ్రీధర్ స్పీకింగ్. ఇజ్ ఇట్ ఎక్కడ? వెంటనే 4 కానిస్టేబుల్స్ స్పాట్కి పంపించు. ఎస్, ఓకే. విమల, అర్జెంటుగా వెళ్ళాలి అంతే కదా, తండ్రి. ఐఎమ్ సారీ విమల, మనకి డ్యూటీ ఫస్ట్. చిమ్మకో ఊరుకో బాబు, మనం గుడికి వెళ్దాం. చిమ్మ చిన్న రేపు వెళ్దాం. ఏమండి ఇవాళైనా తొందరగా వచ్చేస్తారు కదా? వీలైనంత త్వరగా వచ్చేస్తాం. వెళ్ళి నా యూనిఫామ్ బట్ట. ఊరు నుంచి వచ్చాడు. బయటే నిలబడ్డావేరా, లోపలికి రా. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఫోన్ చేసి వస్తాను.
టెలిఫోన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్. చూడు విమలా, వీడు మన ఊరు చైర్మన్ గారు అబ్బాయి, కాంట్రాక్ట్ పని మీద ఈ ఊరు వచ్చాడు. అనుకోకుండా కలుసుకున్నాం. రే ఏమిట్రా, చిన్నప్పుడు అలవాటు ఇంకా పోలేదా? ఆపరా విమలా, వీడి పని పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటాం. ఏమైంది విమలా? ఏమి లేదండి, మైన బొట్లు చేతి మీద పడ్డాయి. బ్యాట్లో తెస్తాను. చాలా కాలానికి కలిసా. టార్చిలైట్ ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉందిలే. లైట్స్ వచ్చి రెండు పంచేద్దాం. ఓ మర్చిపోయారు. అరే రాజు, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ, ఇందు భోజనం సిద్ధంగా ఉంది. అదే నీ గది, వెళ్ళి బట్టలు మార్చుకుంటా. బట్టలు మార్చుకోవడం కంటే ఆకలి తెచ్చుకోవడం ముఖ్యం రా. నడు. వాదన చూస్తుంటేనే కడుపు నిండేటట్టుందిరా. మా ఆవిడది అమృత హస్తం రా. అరే రాజు, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా విమలను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అఫ్ కోర్స్, అంత అదృష్టం అందరికీ ఉండదు. యు ఆర్ వెరీ లక్కీ. ఈ రోజైనా నీతో సరదాగా గడపలేదని బాధపడుతున్నావు కదా? లేదండి, తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఇంత బాధపడుతున్నావు? అమృతాజన్ రాయదా? వద్దులేండి, కాస్త మంచి నీళ్ళు తాగు పడుకుంటే అదే తగ్గిపోతుంది. ఇప్పుడే వస్తా. ఆఫీసర్లకే మస్కా కొట్టేవాళ్ళు ఉన్నారు. అవునవును. వైద్యుపై నీ సంగతి అడగడం మర్చిపోయాను రా. నీ ఉద్యోగం ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిట్రా అంత ఇంట్రెస్ట్? మరేం లేదు, ఈ మధ్య ఒక పెద్ద ముఠాన్ని పట్టుకునే బాధ్యత నా మీద పడింది. ఇప్పుడు ఆ లీడర్ తన మకాన్ కూడా ఇక్కడికే మార్చినట్టు తెలుసు. ఆహా, అలాగా? ఇదివరకు జరిగిన చాలా నేరాలతో అతనికి సంబంధం ఉందని నా అనుమానం. ఏనాటికైనా ఆ దేశ ద్రోహిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి తీరుతాను. నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏం భయం లేదు, దేశం కోసం నేను తెగించే ఉన్నాను. గుడ్, వెరీ గుడ్. అయితే త్వరలోనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. వాడి కూడా ఉద్యోగ విషయంలో ఏమో కానీ కుటుంబ విషయంలో మాత్రం నువ్వు చాలా దృష్టివంతుడు. అఫ్కోర్స్. నీ సంగతి ఏమిటి, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నా? నీకన్నా ముందే చేసుకోవాల్సింది, కానీ కాస్తలో తప్పిపోయింది. ఏ, అదొక పెద్ద ప్రేమ కదా. అసలు ఏం జరిగిందంటే, మీ ఆఫీస్ టైం అయింది. అవునవును. రై, ఇక నేను వెళ్ళొస్తాను రా. రాజు, నువ్వు ఇక్కడ ఏమీ మొహమాట పడద్దు, ఇది నీ సొంత ఇల్లే అనుకో. అలాగే రా. ఇది నా సొంత ఇల్లే. ఓకే, వెళ్ళొస్తాను మిమ్మల.
కొట్టుకుంటున్నా? పిచ్చి పిచ్చిగా కొట్టమా? ఇది ప్రపంచంలో పెద్ద మిషన్, ఇది కొట్టి ఓడి నేను ఒక్కడిని అలా వెలుగుతు. సరేలే, నన్ను అట్ట కూక పెట్టి నువ్వు మిషన్ కొట్టుకుంటా ఉంటే ఇలా కుదిరినట్టుగానే ఆ బుక్కి ఏడు ముద్ర వేసి పోతా. ఏడ వేసేదే? నీ ముఖం మీద వేసుకో. బాగుపడిందా? బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇదిగో, నేను రోజు రాలేను కానీ 10 రోజులు సరిపోయేటట్టు ముద్ర వేయించుకో. ఏ తప్పు చేసినప్పుడు తెలియదా ఆ కష్టం? ఇదిగో, ఇలాంటి తప్పు చేసే బదులు నాలాంటి చూసి పెళ్లి చేసుకో. ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు? ఏంటంటే నేనా, నాలాంటి అందుకని నీకు దొరుకుతాడా? మా ఊర్లో నాకు మేండగా ఉంది, 500 ఎకరాల మెట్ట, 500 ఎకరాల పొల్లం, 5 లక్షల కట్నం, అదేదో పెద్ద పొడు కారు, అక్కడ నుంచి ఇక్కడ వరకు నవ్వుకోరు. అయితే నువ్వు ఎందుకు ఉద్యోగం చేసినట్ట? నీ వేలు ముద్దల కోసం. అలా ఏమిటి, పోలీస్ స్టేషన్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? ఏమిటి ఎక్కడ పక్కపక్కల ఏంటి కథా మేత? ఇదిగో అక్కడ మైదానంలో ఏదో మీటింగ్ జరుగుతా ఉందంట, రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏమండి వచ్చి దోవ కదా సార్, వచ్చి దోవలో మీరే అక్కడ చూసే మాట రావచ్చు, రాళ్ళు కొడితే నేను వెళ్ళాలా? ఏ నువ్వు వెళ్ళకపోతే ఎందుకు ఎందుకు చెప్తున్నా? అర్థం చేసుకున్నావా? ఇంకోటి పైకి రావాల్సినటువంటి వాడు, ప్రమోషన్ తెచ్చుకోవాల్సినటువంటి వాడు, అవకాశం ఇచ్చాను వినియోగించుకో, వెళ్ళు. పైలు పట్టరా. ఏమంతా లేచావా? లేచాను. ఏంటి ఆడంటున్నాడు? ఏంటి ఏం లేదు కానీ ఎవరినో నా చూసి పెళ్లి చేసుకోరా అన్నాడు. అన్నాడు వాడు అంటాడని నేను అనుకుంటానే ఉన్నాను. అయినా నీ పెళ్లి కూడా వాడికి ఎందుకు? ఇదిగా పెళ్లి విషయం నేను చెప్పినట్టే విను, ఎవరి మాట వినిపించుకో. అట్టే ఓ మాట చెప్తాను. ఇంకా నేను తూరుకుంటావు చెప్పు. ఇదిగా సరే ఇక్కడ ఎందుకు? ఎక్కడ సార్? ఏవా ఏమిటిది? నేను ఎక్కడ పంపించాను? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అదే సార్, మీటింగ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు సార్. నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్ ఏంటి? ఇవాళ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి? అలాగే సార్. ఏమైనా సార్, నీ చుట్టుపక్కల తిరుగుతున్నావు నువ్వు, నాకు తెలుసు. సుందరమ్మా. ఏంటి మామా? ఇదా ఇది టేప్ రికార్డు, ఇందులో మంచి మంచి పాటలు ఉన్నాయి, వింటావా? ఇంతే రాధను రాధను నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. ఎందుకు ఆఫ్ చేద్దావు బాబు? నువ్వు వెళ్ళి చదువు, వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. నా మీద కోపం వారి మీద చూపించడం ఎందుకు రాజు? ఏంటిదంతా ఎందుకు ఈ నాటకం? ఇందులో నాటకం ఏముంది? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నాకు దక్కలేదు. రాజు ఏమిటా మాటలు? ఒకరి ఇల్లాన్ని అందులో నీ స్నేహితుడి భార్యని ఇలా మాట్లాడటం ధర్మం కాదు. నిజమే, కానీ నేను ప్రేమించినప్పుడు నీకు పెళ్లి కాలేదుగా. నన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నేను మరువలేక మనశ్శాంతి కోసం ఆ పాట ఈ ఫోటో దాచుకున్నాను. ఫోటోను? అన్యాయం, ఇది ఉండటానికి వీల్లేదు. అదొక్కటే చించుతాయని లాభం. నా దగ్గర నెగిటివ్ ఉంది, దాంతో 100,000 కాపీలు తయారు చేసుకుంటాను. రాజు వీటితో ఏ సాధించాలని వచ్చావు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తావు? ఎవరు నేనా? ప్రతి ప్రేమికుడు చరిత్రలోనూ అనుభవానికి మిగిలేదు హింస. విమల నేను అడ్డుపడుతున్నాను. నిన్ను నేను అన్నయ్యగా భావిస్తున్నాను, నీ కాళ్ళు పట్టుకొని ప్రతిఫలాడతాను. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయకు, నా భర్తకు బిడ్డకు దూరం చెయ్యకు రాజు. నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. అయ్యయ్యో, ఉన్న కన్నీళ్ళన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టేస్తేలా? వాటితో ముందు ముందు చాలా పని. అలాగా ఏమేమలా బాబుని కొట్టావట? ఏమేదిరా, వీడు నా దగ్గర కూర్చుని టేప్ రికార్డులో పాట వింటున్నాడు. మీ శ్రీమతి గారు చదువుకోమన్నారు, వీడు పాట మీద ఇంట్రెస్ట్ కొద్ది చదువుకి వాయిదా వేశారు. అంత మంచి పాట వింటావా? ఇప్పుడు దానికి ఎంత ఉందరా, టిఫిన్ చేతురుగా రండి. అలాగా సరే, ఈ పాట ఎప్పుడైనా వినొచ్చు, ముందు టిఫిన్ చేద్దాడు.
హరే రామ్ రాజు భాయ్ హరే రామ్. రామ్ రామ్ సెట్జి, ఎంతసేపు అండి వచ్చి? మాది టైం అంటే టైం కరెక్ట్ టైం కి వచ్చినా. ఇదిగో నీ బంగారం తెచ్చినా. వెరీ గుడ్ రాజు భాయ్. క్యాష్ క్యాష్ తీసుకో, ముందే తీసుకోవా. నిన్ను చంపాలంటే ఒక్క నిమిషం పట్టదు, కానీ చంపను. నువ్వు కరెక్ట్ గా ఉన్నంత కాలం నేను కరెక్ట్ గానే ఉంటాను. ఓకే ఓకే. హరే రామ్ హరే రామ్. హమ్ తుమ్ అచ్చి దోస్త్ హై. హరే ప్యారే దోస్త్. ప్యార్ ప్యార్ నా రహా, దోస్త్ దోస్త్ నా రహా. అరే దోస్త్, ఇదిగో నీ క్యాష్. అచ్చా అనుమానమా, ఇవి మంచి రోట్లే. ఇప్పుడే దొంగ రోడ్లు మార్చి మంచి రోడ్లు తీసుకొచ్చాను. అచ్చా అచ్చా, బహుత్ ఖుషి హై రాజు సాబ్. మళ్ళీ కలుద్దాం. అరే సేజీ, ఇలాంటి చిల్లర వ్యాపారాలు ఎన్ని చేస్తే లాభం? నేను ఒక బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను, దానికి నీ సహాయం కావాలి. బోలో బోలో, ఏమిటి అది? అరే రామ్ హరే రామ్. క్యా రాజు సాబ్ క్యా బోలా. అరే ప్యారే దోస్త్, నీ వాళ్ళు ఎందుకు కాదు, గుడి మేనేజ్మెంట్ లో నువ్వు ఒకరివిగా, నువ్వు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది. నిజమే, కానీ ఆ పని మహాపాపం భాయ్. అరే మహాపాపం అయితే మహారాజులా బతకచ్చు ప్యారే దోస్త్. విదేశాలకు వెళ్లి హాయిగా ఉండొచ్చు, దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేశానుగా. వద్దు భాయ్ వద్దు, అంత ఆశకు పోవద్దు. సెడ్జి బాగా ఆలోచించుకో, వారం రోజులు గడిపిస్తున్నాను. ఈ విషయంలో నువ్వు సహాయం చేస్తీరాలి, లేకపోతే తెలుసుగా. వెళ్ళు. అచ్చా అచ్చా, హరే రామ్ హరే నేను చెప్పిన విషయం ఏమిటో ఆలోచించావు? వద్దు భాయ్ వద్దు, ఆ పని నేను చేయలేనని ముందే చెప్పాను. బాగా ఆలోచించుకోమని నేను చెప్పాను. చెప్పావు, కానీ అమ్మకు నేను ద్రోహం చేయలేను. అంతేనా? అంతే. ఇంకా నువ్వు నన్ను బలవంతం చేసావంటే ఈ విషయం బయట పెట్టేస్తాను. బయట పెట్టేదాకా నిన్ను ఎక్కడా? ఎవరండి పంపించింది? అప్పుడు ఎలా ఉంటుంది? అవును సార్, అవునండి. త్వరగా వచ్చేయండి సార్. ఎస్ సార్ ఎస్ సార్.
చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం చెప్పాడు? ఇంకా ఏం చెప్పట్లేదు. నొక్కలేదు? ఏదో అంటున్నాడు. లేదు చెట్టు గారు, చెట్టు గారు, చెట్టు గారు. అమ్మా అమ్మా అమ్మను కాపాడండి, అమ్మను కాపాడు, అమ్మను కాపాడు, అమ్మను కాపాడండి. ఏంటో అది అతి కష్టం మీద అమ్మను కాపాడండి అని చెప్పి చనిపోయాడు సార్. అవును సార్. అమ్మను కాపాడండి. సాధారణంగా నా రివాల్వర్ ఎవ్వరిని చంపదు. రాత్రి ఏదో పెద్ద పని మీద వెళ్ళినట్టున్నావు. అవునరా, ఈ మధ్య హత్యలు నేరాలు జరుగుతున్నాయని, వాటి వెనక ఒక పెద్ద ముఠా నాయకుడు ఉన్నాడని చెప్పానే, వాణ్ణి పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికాయి. కానీ ఇంకొకటే దొరకాలి, అది కూడా దొరికితే వాడిని అరెస్ట్ చేయొచ్చు. విమలా, ఈ రివాల్వర్ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా దాచు. రాత్రి జరిగిన హత్య కూడా నా లెక్క ప్రకారం వాడే చేసిండ. రాత్రి హత్య జరిగిందా? అవును, సేట్ చమల్లాల్ అనే వ్యక్తి దారుణంగా చంపబడ్డాడు. అతని కేక విని మా కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళేసరికి అతను కొనగూపిరితో ఉన్నాడు. చనిపోతే ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏమని? మరేం లేదు. ఏం చెప్పాడు? ఏం లేదురా, నిన్ను ఎవరు చంపారని అడిగితే అడిగితే ఏమిటి రాయ్, హత్య కేసులు అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ లా ఉంది. ఇంట్రెస్ట్ కాదురా, సింపతి. ఊరికే తెలుసుకుందామని. సార్, ఎస్పీ గారు చంద్రనూరు క్యాంప్లో ఉన్నారు, మమ్మల్ని అక్కడికి వచ్చి కలుసుకోమన్నారు సార్. ఓకే, నువ్వు స్టేషన్కి వెళ్ళి జీప్ పంపించు. ఎస్ సార్. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? ఇవాళ నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. మీ ఆఫీసర్ గారితో చెప్పి క్యాంప్ మానేయండి. బాగుంది, ఆఫీసర్ గారికి మాత్రం భార్య బిడ్డ లేరు. ఆయన విడిచిపెట్టి రావటంలా డ్యూటీకి రాలేదని అడిగితే నా భార్యకు తోడుగా ఉన్నానని చెప్పమంటావా? అది కాదండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అడిగాను. ఇవాళ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు, ఈ మధ్య నీకు లేనిపోని అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని, ఎందుకు ఇలా మారిపోయావో అర్థం కావట్లేదు. ఒక కాన్స్టేబుల్నైనా ఉంచి వెళ్ళండి. విమల, కానిస్టేబుల్ మనకు సేవ చేయడానికి కాదు, రాజు తోడుగా ఉంటాడని చెప్తున్నాను. అది కాదండి, నేను చెప్పేది. సారీ టు డిస్టర్బ్ యూ, జీప్ వచ్చి చాలాసేపు అయింది, వచ్చేస్తున్నా. విమల, వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను రాజు. రాజు, ఇది న్యాయం కాదు. నిన్ను నమ్మి తీసుకొచ్చిన నీ స్నేహితుడు భార్యను కదా. అది నా దురదృష్టం, కానీ కానీ ఒకప్పుడు నువ్వు నాకు ప్రియురాలివే. ఎప్పుడు కాదు, మర్యాదగా పోవైతే.
నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ఈ అందరు చూస్తే ఎవరికైనా పిచ్చి పట్టింది. అవకాశం కోసం ఎన్నాలు చూపించు. నా మాట విని విమలా, మా త్రిమలు తనకు చాలా ప్రమాదం. తెగించిన ఆడది ఇంతకల ప్రమాదం. నీ నాకు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నిప్పుతో చెలనాట పడుతున్నావు. నా జోలికి రావద్దు, జాగ్రత్త. వీలేదు, నేనేమైపోయినా సరే నేను విడిచిపెట్టను. నీ అంతచందాన్ని అనుభవించే తీరుతాను. నువ్వు మనిషిని కావు, మాన మర్యాదలు లేని రాక్షసుడివి. నా ప్రాణాలు ఉండగా నేను నీకు దక్కను. నా స్థలాన్ని చూసి సంతోషించు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారము ముద్దాయికు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. డిక్కీ చెక్ చేయాలి. ఏడుకొండలో ఇప్పుడే వస్తానా, కొంచెం చూసుకో. డిక్కీ చెక్ చేయాలి.
ఎందుకో మన ఇన్స్పెక్టర్ గారు కాదయా? బలిబడిలో ఉన్నావే. అలాగా సార్, తాళలివ్వు. ఈ విషయం ఇన్స్పెక్టర్ గారికి మాత్రం చెప్పకండి, తాళలివ్వు అండి. అరే తీరా తీ. ఇంకా నిద్ర లేవలేదా? లేడు. ఏమయ్యాడు? ఏదో అర్జెంట్ గా పనుందని ఊరికెళ్ళాడు. పలే వాడేనే, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమైనా ఉత్తరం పెట్టాడేమో చూసొస్తా. రాజే కదూ, లోపల అతను బూట్లు వస్తువులు అన్ని ఉన్నాయి, వదిలేసి వెళ్ళాడే. ఏమనండి, నన్ను అడిగితే నాకేం తెలుసు? విచిత్రంగా ఉందే. సర్లే, నా స్నానానికి నీళ్ళతో.
చూడు చుగ్గని సాకు చూడు హాహా సుందరమ్మ టీకు చూడు గడ్డమట్టుకున్నాడు వగల మౌరి వాణి శ్రీ వయ్యారంగా పోతుంటే అక్కినేని అడ్డమొచ్చి గడ్డమట్టుకున్నాడు పద్మనాభం అది చూసి పకా పకా నవ్వాడు పద్మనాభం అది చూసి పకా పకా నవ్వాడు సిగ్గుపడి వాళ్ళిద్దరు చెట్టు చాటుకెళ్ళారు చిగ్గని సోకు చూడు సుందరమ్మ టీకు చూడు అలంకరించుకున్నావు నా పక్కన ఉంటే ఆ పార్టీకే అందం ఈ గులాబీ నీ కోటికి పెట్టి ఆ లోటు తీర్చుంటుంది ఏమిటి విమల నువ్వు అనేది సాయంత్రానికి వాడిపోయే ఈ గులాబీ జీవితాంతం పరిమళించే నీతో సమానం అవుతుందా హలో మళ్ళీ వస్తాం పర్వాలేదు రండి ఎవరు కావాలి ఇన్స్పెక్టర్ శ్రీధర్ మీరేనా అవును వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ నేను మీ స్నేహితుడు రాజు చెల్లెల్ని నా పేరు లలిత ఈమె నా భార్య విమల గ్లాడ్ టు మీట్ యూ నమస్కారం ఏమండి ఆయనకు ఒక చెల్లెలు ఉందని మీరు ఎప్పుడూ నాకు చెప్పలేదే నాకు తెలియదు అది సరే కానీ మా అన్నయ్యండి వాట్ ఇంటికి రాలేదా ఇంటికి రావడం ఏమిటి ఇక్కడే ఉంటాను అమ్మ నాకు ఉత్తరం రాశాడు ఇదిగో మీరే చూడండి ఎందుకులేండి మీరు చెప్తున్నారుగా చూడండి వాడు నాలుగు రోజుల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం వాడు ఇంటికి రాక ఇక్కడ లేక ఏమైపోయాడా అని ఏమోనండి నాకైతే భయంగా ఉంది ఏదైనా ప్రమాదం జరిగిందేమో అంత ప్రమాదం జరిగే పనులు వాడేం చేస్తాడని అదేమన్నా మాట్లాడండి కాలం కలిసి రానప్పుడు ఏమైనా జరగచ్చు నిజమే కానీ మీరేం భయపడకండి నిజంగా మీరనుకున్నట్లుగా వాడికి ఏదైనా ప్రమాదమే జరిగితే ఆ నేరస్తుల్ని బంధించి శిక్షించే బాధ్యత నాది థాంక్యూ మా అన్నయ్య వచ్చే వరకు నేను అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు మన ఇంట్లోనా ఏ ఏం లేదు ఆమెకు అనుకూలంగా ఉంటుందో లేదో నేను పర్వాలేదు రండి నేను ఇక్కడే ఉంటాను అరే ఇంత మంచి పువ్వుని ఎందుకు కింద పడకూడదు అబ్బాయి అబ్బాయి కాదు బాబు అమ్మాయి మీకు ఆంటీ నేను ఒక పార్టీకి వెళ్ళాలి వెళ్ళొస్తానండి ఓకే మీరు వెళ్ళండి వస్తాను మిమ్మల్ని ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూ కాస్త నా రూమ్ చూపిస్తారా అదిగో అదే
సీఏ నీకు పాటలు అంటే చాలా ఇష్టమని బాగా పాడతావని మా అన్నయ్య చెప్పాడే. నువ్వు మా అన్నయ్య కలిసి చదువుకున్నావట? నేను చాలా మందితో కలిసి చదువుకున్నా. అబ్బా నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అనుకోలేదు. ఇవంటే మా అన్నయ్యకి ఎంతో ఇష్టం. నీలాగా అన్ని తెలిసిన అందమైన ఉదయం నాకు దొరికి ఎంతో బాగున్నావు. జీవితము యౌవనమ్ముడు నాళ్ళ ముచ్చటల్లోయి అయ్యయ్యో నిధి పరుగులే చెటల్లోయి నాళ్ళ ముచ్చటల్లోయి అయ్యయ్యో నిధు పరుగులే చటికోయి. ఎవరయ్యా నువ్వు? ఏంటట నువ్వుతో సుందరమ్మ? ఈ కత్తుల కనకి అంటే ఏటనుకుంటున్నావు? నీ ప్రాణం తీసేస్తాను. ఎందుకయ్యా నా ప్రాణం తీసుకో? ఎందుక? ఆ ఏళ పానకాల మామ పరస కొట్టేసి పోలీసు వాళ్ళకి దొరికిపోయావు. ఆడు ఫోటో చూపించా నీ వల్ల సచ్చాడు. ముందు నువ్వు బయటకు వెళ్ళు, లేకపోతే నువ్వే చేస్తావు. జైల్లోంచి తప్పించుకొచ్చింది పారిపోవటానికి కదే, నిన్ను సంపడానికి రాళ్ళు. సుందరమ్మ పోలీసులు మత్తిగా వచ్చారు. అయితే నన్ను ఏం చేయమంటా? సుందరమ్మ సుందరమ్మ నీకు దండం పెట్టా, నన్ను ఎక్కడన్నా దాచి ఉండేది చిన్న గుడిసి. నీ చావు నువ్వే కావు. కళ్ళు కనపడలా? నీకు పూలగుత్తి తెచ్చా? ఎందుకట్ట అరుస్తారు? ఏ ఒకటే తెచ్చారా? నువ్వు పెళ్లి చేసిన ఒకరినా ఇద్దరినా? ఏదో ఒకటి తెచ్చు. తేలుస్తా 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 ఉన్నది ఒకటే కూర్చి కూర్చోండి. అవునండి, మీరు పెద్దవారు ముసలివారు మీరే కూర్చోవాలి. ఏమిటా ముసలి ఆఫ్టర్ 20 ఇయర్స్ డిఫరెన్స్ కి పెద్ద స్పాంజిస్ కుట్టినట్టు చాలా మెత్తగా ఉంది. కొత్త కుర్చీలో ఉందండి. కాదు ఇది మా తాద్ది తల పాద్ది. అరే ఇటు ఒరిగిపోయింది బాబు. ఓ తను తన్నావు రండి గుర్తుపెట్టుకోండి. చూసారా? నేను మీకు టీ పట్టుకొస్తా. నువ్వెక్కడ? టీ సదా మాది. మరి వెరువాడికి చూస్తున్నావు అమ్మ
అమ్మగారు 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 లేరా అండి? నేను అమ్మను కాక అయ్యనా, ఏమిటో చెప్పు. ఏం లేదండి, చాలా ముఖ్యమైన కాగితాలు అయ్యగారు అమ్మగారికి ఇమ్మన్నారండి. ఏది ఇలాగూ? అమ్మగారు పనిలో ఉన్నారు. సర్లేండి, వారు వచ్చిన దాకా ఉంటాను. ఇవి వారికే ఇవ్వాలి. పర్వాలేదు, నేనే పరాయిదానికి కదలే. నాకి అరే ఏమిటి ఇదంతా? అయ్యగారు ఈ పేపర్లు మీకు ఇచ్చిరమ్మని పంపించారండి. ఇవి నేను ఇస్తానని లాక్కున్నానండి, కింద పడిపోయినా. సరే నువ్వెళ్ళి, నేను జాగ్రత్త కదా. లలిత నువ్వా, నీకు ఇక్కడేం పని? ఏమి లేదు, అక్కడ ఒక కాగితం తీసుకొచ్చాను. ఇవి చాలా ముఖ్యమైన కాగితాలట్టుగా, నాకంటే పడబట్టి సరిపోయింది. తీసుకో. థ్యాంక్స్. కోపడం డార్లింగ్, ఇవాళతో కాగితాల విషయం తేల్చేస్తాను. దానికి ప్లాన్ వేసి ఉంచాను. ఎస్ డార్లింగ్, షూర్. హలో, గుడ్ మార్నింగ్. నా బదిలో నీళ్ళు అవట్లేదు, ఇప్పుడు ఇక్కడే స్నానం చేస్తాను. భారీ కదూ, నీ ఆయనకి అర్థం కానివి కూడా నీకు అర్థం అవుతూ ఉంటాయి. నిజం తెలిసిన తర్వాత దాపరికి ఉంటేనికి నేను వాటి కోసం వచ్చాను. అవి నాకు కావాలి, మర్యాదగా ఇస్తే వెళ్ళిపోతాను. నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ వాటిని నీకు అప్పగించి వారికి అప్రతిష్ట తేలేను. నిజమే, ఆ కాగితాలు ఇస్తే మీ వారికి అప్రదిస్తే, కానీ మా అన్నయ్యకు నీకున్న సంబంధం బయట పెడితే చాలా ప్రతిష్ట కదూ. లలిత, రాజు నీ అన్నయ్య కాడు, అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ నిజమని నిరూపించడానికి కావలసిన సాక్ష్యం నా దగ్గర కూడా ఉంది. ఆ ఫోటో మీ ఆయన చూపిస్తే అక్కర్లేదు. నేనే వారికి అన్ని చెప్పదలుచుకున్నాను. నిజాన్ని ఎక్కువ కాలం దాస్తే అబద్ధంగా మారుతుంది. ఇంత తెలిసిన దానివి, ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని ఎందుకు దాచావు? నా సుఖం కోసం కాదు, వారి మనశాంతి కోసం. ఆ రహస్యాన్ని దాచినందువల్ల నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కాలం దాచితే దేశద్రోహిని కూడా అవుతాను. నన్ను వారు ఏం చేసినా పర్వాలేదు, జరిగినంతా వారికి చెప్పేస్తాను. ఆ తర్వాత నీ సంగతి ఏమిటో వారే తెలుసుకుంటారు. బాగా ఆలోచించి నిశ్చయించుకున్నావా? అవును. సరే, అంతవరకు నేను ఇక్కడ ఉండటానికి నేను తెలివి తక్కువదాన్ని కాదు. ఆ కాగితాలు ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు, కానీ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ విషయం బయట పెట్టావా, ఈ మాంగళ్యం దక్కదు. జాగ్రత్త. ఏమిటండి అలా చూస్తున్నారా? బాబేడి, బుజ్జిబాబుతో ఉత్సవం చూద్దాం పంపించాను. లలిత ఎక్కడ?
ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలీదు రాజు ఏమయ్యా? తెలీదు. పొద్దుటి వరకు ఉన్న లలిత ఇప్పుడు ఏమైంది తెలీదు. వచ్చిన వాళ్ళంతా ఏమవుతున్నారు? ఇదేమైనా ఇల్లా భూతాల కొంప? ఏమిటండి ఆ మాటలు? మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. కొంచెం నుండి కాఫీ తీసుకొస్తాను. చూసుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. తీయటి గొంతు ఆహాహా, చాలా అద్భుతంగా మధురమైన మైకంతో పరవశించి పాడినట్టు. ఆ గొంతు నీదే కదూ? నేను నీతో కలిసి పాడిన ఆ అదృష్టవంతుడు. పాల పొంగు లాంటి పరువాలు నీ కళ్ళల్లో తొంగి చూసే ఆ రోజులు నీ ప్రియుడెవరో నేను తెలుసుకోవచ్చా? అది కాదండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు తెలీదు, నేను చెప్తాను. ఆ రోజు నీ మ్యారేజ్ యానివర్సరీ రోజు రాత్రి తీసుకొచ్చాని అతనే నీ ప్రియుడు రాజు. అతను చదువుకునే రోజుల్లోనే నీకు తెలిసిన తెలియనట్లు నటించాను. అడుగడుగున అతను నిన్ను అభినందించడం, కరగంట చూసి ఆనందించడం నాకు బాగా తెలుసు. అసలు విషయం చెప్పనివ్వండి. నువ్వేం చెప్పనక్కర్లేదు. నువ్వు చెప్తేనే కానీ తెలుసుకోలేనంత పూర్లు కాదు. నేను పోలీస్ ఆఫీసర్లను గుర్తుంచుకో. రాజు ఊరికి వెళ్ళాడని అబద్ధం ఆడావు. ఎంత అర్జెంటు పని అయితే మాత్రం షేవింగ్ స్టిక్ టూత్ బ్రష్ మర్చిపోయి వెళ్ళిపోతాడా? ఒకవేళ మర్చిపోయినా కానికి జోలేరా వేసుకోకుండా పెడతాడా? రాజు ఎక్కడికి వెళ్ళడం నేను చెప్తాను. ఆ రోజు రాత్రి నేను లేని వెన్నెల రాత్రి సరిగ్గా ఈ అద్దం ముందును ఒంటరిగా నిలబడ్డా. అప్పుడు రాజు ఇక్కడి నుంచి నీ అందాన్ని చూసి ఆశపడ్డాడు. ఎంతైనా ఒకనాటి ప్రియురాలు కదూ, అందుకని స్నేహితుడు భార్య ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. నేరుగా నీ గదిలోకి వచ్చాడు. కానీ అప్పుడు సడన్ గా నీ మనసు మార్చుకుంది. ఇప్పుడు నేను ఒకరి ఇల్లాలని, నా జోలికి రావద్దని అతన్ని ప్రాధాన్యపడ్డాను. కానీ అతన్ని మాట పెడచెవిని పెట్టాడు. ఊరో పరిచయాన్ని పురస్కరించుకుని నెత్తురు చూసిన పులిలా మీద పడ్డాడు. ఆనాడు నేను నీకు ఇచ్చిన ఈ రివాల్వర్తో అతన్ని షూట్ చేశాను. నీ ప్రేమ రామాయణం బయటపడుతుందని అతని శవాన్ని మాయం చేశాను. నువ్వు హంతకురాలి. కాదు కాదు కాదు, నేను హంతకురాలి కాదు. నేను మళ్ళీ కూడా చెప్పనివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను కావాలని హత్య చేయలేదు, చెయ్యాలని అనుకోలేదు. మీరన్నట్లు ఆ రాత్రి వచ్చాడు, నన్ను బలాత్కరించిపోయాడు. నేను ఎన్నో విధాల బ్రతిమలాడాను, కానీ అతను వినలేదు. పరిస్థితులు ఆత్మహత్య చేసుకుందామని నేను ఆ రివాల్వర్ తీసుకున్నాను. దానికోసం పెరుగులాడుతూ ఉండగా ప్రమాదవశాన రివాల్వర్ పేలింది. నేను కళ్ళు తగ్గి చూసేసరికి అతను చచ్చిపోయినాడండి. పేరు ప్రతిష్టలున్న ఇన్స్పెక్టర్ భార్య, మీ భార్య ఒక హంతకురాలని నలుగురు నవ్వుతూ ఉంటే మీరు తలెత్తుకు తిరగలేరని, మీకు బాబుకు దూరం అయిపోతానని ఈ రహస్యాన్ని నాలో దాచుకొని కుమిలిపోతున్నానండి. అతను నేను చిన్నప్పుడు చదువుకున్నామన్న మాట నిజమే. అప్పుడే అతను దుర్మార్గుడని నాకు తెలుసు. మీరు స్నేహితుడని అతని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఎంతగానో భయపడ్డానండి. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నా మాంగల్య సాక్షిగా నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి, నా మాట. నిన్ను నేను నమ్మిన ప్రభుత్వం నమ్మ, న్యాయం సత్యం నిన్ను విడిచిపెట్టం. పర్వాలేదు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలండి. మీ కళ్ళ ముందు సంతృప్తిగా కన్ను మూస్తారు. అది వల్ల నువ్వు ఆత్మహత్య చేసుకుని నన్ను నవ్వులు పాల్చేయాలి. వీళ్ళు నిన్ను చంపి నేను చేస్తాను. ఆ పని మీరు చెయ్యొద్దు. భార్యను చంపారని అపకీర్తి మీకు రాకూడదు.
లేని వాడైపోతానండి. నా మాట వినండి. ఏమండి? ఎందుకంత ఆశ్చర్యం? నేను నిన్ను చంపలేదు. ఇందులో ఉన్నవి నిజమైన గుళ్ళు కావు. నా రివాల్వర్ సాధారణంగా ఎవరిని చంపదు. ఇది నీకు ఇచ్చేటప్పుడు 6 డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి ఇచ్చాను. మళ్ళీ చూసేటప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జరిగిందంతా ఊహించాను. అంటే రాజు చనిపోలేదా? లేదు, ఎక్కడో బ్రతికే ఉంటాడు. నువ్వు చూసేటప్పటికీ వాడు ఎక్కడ పడి ఉన్నాడు? రండి, ఇక్కడే ఉన్నాడు. నెత్తి నుండి రక్తం కారుతుంది. ఎండిపోయిన రక్తపు మరక. అయితే నువ్వు షూట్ చేయగానే కంగారుతో దీని మీద పడి తలకు గాయమై స్పృహతప్పు ఉంటాడు. తర్వాత చనిపోయినట్లు నటించి తన పనులు పూర్తి చేసుకోవాలనుకున్నాడు. అందుకే లలితను పంపించాడు. మన ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లేనని నేను ఉండమన్నాను. ఆమె అదృష్టం కొద్దీ తప్పించుకుని పోయింది. ఈ నేరాలన్నిటికీ కారణం ఆ రాజీ. విమల, మొదటి నుంచి నీ మీద నాకు విశ్వాసం, కానీ నీకే. అలా అనకండి. నీ ముందు నేను మరోసారి ఓడిపోయాను. పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను అనుమానించేటట్టు నడుచుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. విమల, నా భార్యని అనుమానించేయటం తలుపుని నేను ఎప్పుడూ కాదు. మొదటే నువ్వు ఇదంతా చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ నీ నోటితో నిజం చెప్పిస్తే నీకు మనశ్శాంతి ఉంటుందని ఇంత నాటకం ఆడా. అందుకే భార్యాభర్తల మధ్యన రహస్యాలు ఉండకూడదు అంటారు. శభాష్, ఈ పానునందనులు సిరి సంపదలతో పాటు తమ అర్ధాంగిని కూడా ఓడినారు. తమ్ముడు ఆ దుశ్శాసన, ఆనాడు నన్ను మయసభలో పరాభవించిన ఆ పాంచాలని సభాముఖమునకు ఈడ్చుకుని రా. ఎవరి ముఖమునకు? నా ముఖమునకు. వెళ్ళరా. ఓరే దుర్యోధన వాచ్యాల, భీమసేన, విశ్రాంతి, విశ్రాంతి. విశ్రాంతి ఇప్పుడే కదా తెరతీసింది, అప్పుడే విశ్రాంతి ఏమిటి? శాంతి, శాంతి. ఆ మాట అంటేనే నాకు వాంతి. నువ్వు ధర్మరాజు కాదు, అధర్మరాజు. నీ చేతులు నరికిదా నరుకుము. అంతయ్యో నా కర్మ. తమ్ముడా, మీసం, మీసం. నీకుందిగా ఆమెసం. అయ్యో నామేశ్వర అన్న, కోటేశ్వరరావు చిచ్చి అన్న, ధర్మరాజ నువ్వు మధ్యకి తాగి తాగి నీకు శాంతం ఎక్కువైపోతుంది. నీ చేతులు పడిపోదు. ఎంతమంది ఉన్నారే ఉండేది నా కోటేశ్వర. పెద్దోళ్ళారా, తలనేర్చిన వృద్ధులారా, ఎంతమంది ఉన్నారు నన్ను కాపాడలేరా? ద్రౌపది, ఇప్పుడు నిన్ను రక్షించు వారెవరు లేరు. ఎందుకు లేరు? ఉన్నాడు మా అన్న. కృష్ణ, కృష్ణ, కృష్ణ. అగ్రజ, ఎంత లాగినను వచ్చుచునే ఉన్నది. నేను ఏమి చేయదు అగ్రజ. 6 గజములకు ముక్క చించి మీ అన్నదమ్ములందరూ కట్టుకుండి రా మూర్ఖ. పెద్దలారా, ఈ యుద్ధంలో వీళ్ళు ఏమి చేతనో జాగ్రత్తగా వినండి. ఇదే నా ప్రతిజ్ఞ.
జగమింపని లోపల నుండు. ఏంటమ్మా ఏంటి? ఓ సారీ, ఆపద్యం కాదు ఇంకో పద్యం కర్రదు. ఆరు ఆరు పిరికి దొన్న. నేను కూడా విన్నా, భీష్మ ద్రోణాది మహావీర సమూహ మధ్యమున నుండు నిన్నెవడు చెరగలడు రా. వాడేదో వేడి చేసి పద్యములు పాడుతున్నాడు. సుందరమ్మ సారీ పంచాలి. ఎంత పాపకాలము భీమసేన, ఇతను చెప్పేది నీకు వినపడలేదా? పంచాలి వినపడుతున్నది, కానీ కర్మ కొద్దీ నా ధర్మమును ఆపుతున్నది. అయినను విరు. చారుని రాజ్య సంపద మదమున కోమలి కృష్ణ చూచి రంగోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇత్తు రాత్రు కుర్వార మదీయ బాహు పరివర్తిత చందక ప్రాభిఘాత భగోరు కరోరు చేదు సుయోధన నిగ్రహణాల రమణం. యుద్ధము దాకా ఎందుకురా? అదొక దండగ పౌరుషమున్నారమ్ము. ఇతను మాకి బాకీ ఉన్నాడు, బాకీ తీరేదాకా ఇతను సావడానికి వెళ్ళాడు. అరే ఇది పోటీ నాటకమయ్యా. నాటకం కిటకం చేస్తానని నా బాకీ తీర్చకుండా చచ్చిపోదాం అనుకున్నావు, అదే విద్యార్థులు వచ్చావు. అమ్మా అమ్మా, ఎవరు? బిఎస్పీ గారు వచ్చారమ్మా. వారి ఇంట్లో లేరే? నాకు తెలుసమ్మా, శ్రీధర్ని మరో అర్జెంటు పని మీద నేనే పంపించాను. కానిస్టేబుల్ చూడండి, మా డిపార్ట్మెంట్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాగితాలు జాగ్రత్తగా దాచమని బ్రీఫ్ కేసులో పెట్టి మీకు ఇచ్చాడట. అవి చాలా అవసరంగా కావాలి. ఇంకెవరొచ్చినా మీరు ఎవరని స్వయంగా నేనే వచ్చాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? అవి చాలా అర్జెంటుగా కావాలి. అవి బీరువాలో ఉన్నాయని తాళాలు కూడా మీ దగ్గరే ఉన్నాయని చెప్పాడే. అయితే ఉండండి, ఇప్పుడే తెచ్చిస్తాను. నేను డిఎస్పీని. నువ్వు రాజువే, నా కంటలో ప్రాణం ఉండగా ఇది నీకు ఇవ్వను. విమల మర్యాదగా చెప్తున్నా, ఆ బ్రీఫ్ కేసు రైచే. Thank you.
చేస్తున్నారమ్మా? మన అమ్మగారు పిలిచిన పలకుండా మన కాళ్ళు కంగారు వెళ్తున్నారయ్యా. కోడి చూపు కూడా ఎంబరిస్తుందయ్యా. మీరేం చెప్పానండి? మీరే పిచ్చి గారు. ఏమండి మీరా? ఎంత మారిపోయారండి. పెళ్ళప్పుడు గుమ్మడి పండులా ఉండేవారు, ఏమిటండి ఇలా మారిపోయారు? ఏమిటండి నేనండి? అప్పుడే మర్చిపోయారా మీ భార్య గజాన్ని? నా భార్య ఇంతలా ఉండేది కదా, సన్నంగా ఉంది. మీరేమోనండి? నేను నమ్మ. చూడండి నమ్మడట, పెళ్ళప్పుడు పొడిపించుకున్నాం పచ్చబొట్టు, కావాలంటే చూడండి. డిపి డబ్బు పిచ్చయ్య గారు, ఏమండి ఈవిడ ఏమన్నా చెంబా బిందా? పాపం పేరు ఏం చేశారు? బే ఎంత పేరు అయితే ఏం లాభం? పెళ్ళైన ఫస్ట్ వీక్ లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయ్యో రామా, నేను పోలేదండి. తిరుపతి పోదా రమ్మని తీసుకుపోయి పాపనాశనంలో వదిలేసి వచ్చాడు. వదిలేసారా? తప్పగానే ఏమిటా? ఏమిటి ఏమిటి? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? వదిలిపెట్టే మనస్తత్వం నాకు లేదు, మర్చిపోయి ఉంటాను. మర్చిపోవడానికి ఈవిడ ఏమన్నా పొడుంకేటండి? అమ్మా ఈయన ఇక్కడ ఉన్నారు నీకు ఎలా తెలుసు? నానా తంటాలు పడి ఇంటికి వచ్చి చూస్తే లేడు. వెతికి వెతికి ఇన్నేళ్లకు పట్టుకున్నాను. నా సంసారం నిలబెట్టే భారం నీదే బాబు. ఏమండి పెద్దలైతే అయ్యారు కదండి, ఇలాంటి పనులు మీరు చేయకూడదు. మీ భార్యని ఏమైనా సరే మీరు ఏదుకోవాల్సిందే. ఏంటి మా ఎదుగుతావు? నీ భర్తగా పదాలు పట్టుకో. అయ్యో నీ బంద ముందు కాళ్ళు వదలవను. అమ్మా శ్రీవారి పాదాలు వదులు, చేతులు నొప్పులు పెడతాయి, వదులు. సుందరమ్మా ఇక మీరు తక్షణమే దండలు మార్చేసుకోండి, నా ఇద్దరు ఆశీర్వదించి వెళ్తాం. శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తూ ఏ పద మనం శ్రీశైలం వెళ్ళొస్తాం. మొన్న పాపనాశనంలో మర్చిపోయి వచ్చారని ఇప్పుడు శ్రీశైలంలో మర్చిపోతారేమో అని భయం. భయం కాదండి, అది నీ మీద నమ్మకం. షాబాష్, ఆలోచన బాగానే ఉంది, కానీ ఇంత తక్కువ వ్యవధిలో అమ్మవారి హారాన్ని దొంగిలించడం సాధ్యమా అని
ఈ ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది కాదు నాన్న. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళంతా మనవాళ్లే. రకరకాలైన వేషాల్లో ఉన్నారు. ఒక విధంగా తప్పితే మరో విధంగా కాజేయడానికి ఏర్పాట్లన్నీ చేశాను. ఉత్సవం మొదలైన అరగంటలో హారం మా చేతుల్లో ఉంటుంది. మరికొన్ని గంటల్లో మనం మరో దేశంలో ఉంటాం. వెరీ గుడ్, తండ్రిని మించిన కొడుకు అయ్యాం. లెట్ అస్ ప్రొసీడ్. అవును బాబు, ఇన్నాటికి నీ ఇంటికి మీరు వచ్చారన్నమాట. అయ్యయ్యో, నా ఇల్లేటి బాబు, నా ప్రాణమే నీ దగ్గర ఉంది. అందుకే నన్ను ఇంతకాలం వచ్చా. ఏం చేయమంటావమ్మా, అక్కడ బరువులు బాధ్యతలు వదిలించుకురావాలంటే మాటల. అమ్మవారి ఉత్సవం చూద్దామంటే మళ్ళీ 12 ఏళ్ళకి అని రాదు. అందాక నేను ఉంటానో ఉండను, అందుకని పనులన్నీ తిరిగి చేసుకుని మొత్తం మీద వచ్చేసాను. ఇంకేమేమిలా, నువ్వు ఉత్సవం చూడాలనుకుంటున్నావుగా, మామయ్యతో కలిసి వచ్చి. నేను వెళ్తాను మామయ్య, మీరు నిదానంగా రండి. అలాగే బాబు. తప్పకుండా రా బాబు, నేను ఉన్నాగా నువ్వు మీదకి సాధ చేయడానికి. నమస్కారం. నమస్కారం, రండి కూర్చో. తమకు మేము గుర్తున్నావా లేదు? అమ్మవారి దేవాలయానికి ధర్మకర్తలం. అవును, మిమ్మల్ని ఆ మధ్య గుళ్ళో జరిగిన హత్య సందర్భంలో చూశాను. ఏమైనా అవసరమైన పని మీద వచ్చారా? ఉత్సవాలు ప్రారంభం కాబట్టి పోలీసు బందోబస్తు. అలాగే, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. మామూలు ఏర్పాటు చాలా సార్, స్పెషల్ ఫోర్స్ కావాలి. 1000 కళ్ళతో అమ్మను కాపాడాలి. ఏమన్నారు? అమ్మను కాపాడతా. అవును సార్, అమ్మవారికి రేపు అష్టమి నాడు అలంకరించబోయే వజ్రాలహారం ఉంది చూశారు, విలువ ఎవరూ చెప్పలేరు. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహోత్సవం. పోయేసారి విదేశీయులు ముఠా ఒకటి ఈ హారం కాజేయాలని సూచింది. అంతకు ముందుసారి కూడా మధ్యప్రదేశ్ బందిపోట్లు, అందుకే ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ఆ హారం ఇంకా ఉంది. అపచారం. ఇప్పుడు ఆ హారం ఎక్కడుంది? ఉత్సవానికి గాను ఇప్పుడు అమ్మవారికి అలంకరింపబడే ఉంది. సరే, మీరు పదండి, నేను వెంటనే అన్ని ఏర్పాట్లతో వస్తాను.
పో, లేకపోతే నిన్ను షూట్ చేయవలసి ఉంటుంది. షూట్ చేయి. నువ్వు షూట్ చేయబోయే మొదటి బుల్లెట్ నీ కన్న బిడ్డ గుండెలు తీసేస్తుంది. ఈ రోజు నా బిడ్డను అర్థం పెట్టుకుని నువ్వు తప్పించుకున్నా, రేపు పట్టుబడక తప్పదు. న్యాయం, ధర్మం, చట్టం నిన్ను వెంటాడి తీరుతాయి. అదో కళ్ళబొల్లి కబుర్లు మాని ఆ రివాల్వర్ ఆత్ర పారి, లేకపోతే ఈ స్థూలం వీడి గొంతు కూర్చుతాం. రాజు, రాజు, ఇప్పుడు బాబును వదిలిపెట్టి. అంత తేలిగ్గా విడిచిపెడతానా? నేను కోరుకున్న విమలను నాకు దూరం చేశావు. ఇప్పుడు నీ కన్న బిడ్డలు నీకు దక్కకుండా చేస్తాను, వీడి ప్రాణం తీస్తాను. మిస్టర్ ఇన్స్పెక్టర్, నువ్వు అలా చూడగానే నేను వెనక్కి తిరిగి చూస్తాననుకున్నావా? అది చాలా పాత జోక్. నువ్వు నన్ను మోసం చేయలేవు. మోసం చేయటం నీ కలవాడి. కల్లా కపటం లేని మనసు. దోరారా నిన్ను మావయ్య అని పిలిచి ఆ పసిబిడ్డను హత్య చేయి. చదువుకున్నవాడి, సంస్కారానికి దూరం కావద్దు. నువ్వు నా స్నేహితుడి, నా ఇంట్లో ఉన్నావు. అవును ఉన్నా. నీ ఇంట్లో ఉండి నాదనుకున్న విమల నీదై నీతో కులుకుతుంటే చూసి నా గుండె మండిపోయింది. నేను అనుభవించాల్సిన అందం ఆనందం నువ్వు అనుభవిస్తుంటే చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఇప్పుడు నీ గుండె మళ్ళా నీ కడుపు తరుక్కుపోవాలి. అందుకే ఈ ప్రతీకారం చేస్తున్నా. ఇప్పుడు నేను ఎవ్వరూ ఆపలేదు. నీ బిడ్డను ఎవ్వరూ కాదు. తీసుకో. తండ్రినే పార్ట్నర్ పార్ట్నర్ అనేవాడి. చివరక పార్ట్నర్ చేతిలోనే చచ్చిపోయా. నా పాపానికి వేరే శిక్ష లేదు. అయ్యో, ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి, ఎక్కడ నిలబడవాలి అక్కడే నిలబడవాలి. అంతే ఎవడ తెలుసా, ఇదంతా నేనే చేశా. ఏమిటా నువ్వు చేసింది? ఎక్కడ స్టేబుల్ గా ఆర్డర్ వచ్చింది. నేను ప్రస్తుతానికి నా సర్వీస్ సంఘం వయసులో నీకు ఓకే స్టేషన్ చేశామంటావు. ఎంత గారు, నేనేం చేయలేదు. అసలు మీరే అసలు చేయలేదు సార్. ఇదంతా మీరు ఎవరు చేసింది కదా? మా అల్లుడు శ్రీధర్ చేసిన పని. అవునా శ్రీధర్, చాలా మంచి పని చేశావు. ఎలాగైతేనే అమ్మవారి హారాన్ని కాపాడావు. ఇందులో నేను చేసింది ఏమన్నా? అమ్మవారి హారాన్ని అమ్మేశావు.